కొన్ని సంస్థలు అసలు అంటే సీజన్డ్గా సుదీర్ఘకాలంగా ఫీల్డ్లో ఉండి సర్వేలు ఎప్పటికప్పుడు ఫలితాలు ఇస్తూ కొన్ని కొన్ని చాలా సందర్భాల్లో యాక్యురేట్గా, కొన్ని సందర్భాల్లో వాళ్ళ అంచనాలు కూడా తప్పైన సంస్థలు, అంటే సీజన్గా కొనసాగుతున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. కొన్ని సంస్థలు ఈ ఎన్నికల సందర్భంగానే కొత్తగా వింటున్నాం పేర్లు, కొత్తగా పుట్టుకొచ్చిన సంస్థలు మాకు వాట్సాప్లు నిండిపోతూ ఉన్నాయి మెసేజ్లతో. అవి అసలు ఆ సంస్థలు ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంది, వాటికి ఆ ప్రాపర్ లాజిస్టిక్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ ఉందా లేదా, ఇవేవి మనకు తెలియదు. ఏదో ఒక సంస్థ పేరుతోటి చాలా వార్తలు చాలా మనవుతున్నాయి. ఏదేమైనా సరే ఈ ప్రస్తుతం మనకి వచ్చిన మీడియాలకు వచ్చిన వార్తల మీద మనం చర్చిస్తున్నాం కాబట్టి, మీరు చెప్పినట్టుగానే మెజారిటీ సంస్థలు కూటమికి అనుకూలంగాను, అట్లాగే ఒక 10 పైన సంస్థలు వైసీపీకి అనుకూలంగాను ఫలితాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజల అభిప్రాయం, ఇప్పుడు మనందరం కూడా రాజకీయాల్లోనే ఉన్నాం, సుదీర్ఘకాలం గ్రామాలతోటి మమేకమై ఉన్నాం, ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, అక్కడ లోకల్ ఇష్యూస్ గురించి అవగాహన ఉంది, అక్కడ లోకల్గా మారుతున్న పరిస్థితులు పరిణామాల గురించి విశ్లేషించగలిగే పరిజ్ఞానం ఉంది. ఈ నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నది అయితే మాత్రం 100కి 100 ఈ ఎన్నికలు కూటమికి అనుకూలంగా మారబోతున్నాయి. అంటే నేను గ్రౌండ్ రియాలిటీని నేను అసర్టైన్ చేసుకున్న తర్వాత, నేను 1991లో నాకు 22 సంవత్సరాల వయసులో నేను పోలింగ్ ఏజెంట్గా ఉన్నా, 24 సంవత్సరాల వయసు నుంచి గ్రామస్థాయిలో నేను నాయకత్వం వహించున్నా, నాకు కొంత స్పష్టత ఉంది పోల్ మేనేజ్మెంట్ గురించి, అక్కడ ప్రజల్లో మారుతున్న సరళ గురించి నేను అంచనా వేయగలిగే పరిజ్ఞానం నాకున్న దాంతో నేను చెప్తున్నా, ఈ ఎన్నికలు 100కి 100 కూటమికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి అనేది వాస్తవం. అంతే అంటారు. రైట్, వెండిపాటి పుల్లారావు గారు. జనరల్గా ట్రెండ్ అలాగే కనపడుతుంది. ఏ సంస్థ క్రెడిబిలిటీ ఏంటి అది మనం ఎవరు చెప్పలేము, ఎందుకంటే రెగ్యులేషన్ ఏం లేదు మన దేశంలో. అసలు ఎవరు ఏంటి, రెగ్యులేషన్ లేదు, పొలిటికల్ కన్సల్టెంట్స్ కూడా ఎవరు రిజిస్టర్ అవ్వే పని కూడా లేదు. ఎవరికి పని చేస్తున్నారు, ఎవరి నుంచి డబ్బు తీసుకుంటున్నారు, ఆ సంస్థలో ఎవరున్నారు, ఎవరు దాని వెనకాల ఉన్నారు, అవన్నీ రిజిస్టర్ చేయాలి, డీటెయిల్స్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏమీ లేవు. అన్నిటికంటే ముఖ్యం మరి ఎలక్షన్ కమిషన్ క్యాండిడేట్ క్రిమినల్ రికార్డ్ అంటారు, ఆస్తులు అంటారు, పెద్ద విశేషంగా అంటారు, కానీ అసలేం పొలిటికల్ కన్సల్టెంట్స్ ఏ పార్టీ పనిచేస్తున్నారు, ఏంటి కన్సల్టెంట్, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు సంస్థలు పెట్టుకొని చేయొచ్చు. ఒక్కసారి చాలా కన్ఫ్యూషన్ తీసుకొస్తుంది. తర్వాత కొన్ని మంచి సంస్థలు తప్పు కూడా చెప్పొచ్చు, ఒకసారి డెలిబరేట్గా అని కాదు మిస్టేక్ అవ్వచ్చు ఒక్కసారి. అది చూస్తూ ఉంటే అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక అన్రెగ్యులేటెడ్ ఒక వైల్డ్ వెస్ట్ ఒక జంగిల్ లాగా ఉన్నది ఇది. ఎవరు పడితే అక్కడ ఈ దేశంలో సమస్యలు పెట్టుకొని చేయటం రిజిస్ట్రేషన్ అనేది అది మనం ఆలోచించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మీడియా కూడా దీని మీద ఎక్కువ డెల్ప్ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో చూసే కొద్ది కూటమికి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ కూటమికి వస్తుంది అని ఉన్నది, కానీ అదర్ సైడ్ ఇంకా కన్సీడ్ చేయట్లేదు కదా, ఎటు చేయట్లేదు, మిగతా రాష్ట్రాల్లో రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్లేసెస్ లో ఎక్కడా కూడా ఆయా రాష్ట్రాల్లో ఇన్ని సర్వేలు అయితే రాలేదు. మొన్నటికి మొన్న జరిగిన తెలంగాణలో కూడా ఇన్ని సర్వేలు రాలేదు. ప్రధానంగా ఒక 4-5 మహా అయితే ఒక 7-8 హైపర్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రజలు చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ కదా. మనం ఎన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఈ ఛానల్ ఎలా పనిచేస్తున్నాయి, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎంత పోటీ ఇది ఆంధ్రప్రదేశ్లో, ఎంత ఒక పర్సనల్ వార్ కింద అయిపోయింది. డిఎంకే ఏడిఎంకే ఒక ఆనప్పుడు జయలలితను కరుణానిధి ఫైట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఎన్ని బయటకు వస్తాయి. ఇది విశేషం ఏంటంటే ఎలక్షన్ కానీ ఈ మధ్య తెలుగు స్టేట్స్ లో ఆరామస్థాన్ సర్వే అనేది కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థగా, అంటే తను ఇచ్చినవన్నీ కూడా నిజమవుతూ వచ్చినాయి కదా. కానీ ఆయన ఇచ్చింది ఒక 10 సీట్లు 15 సీట్ల తేడాతో వైసీపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది కరాఖండిగా చెప్పారు. అదే అది లాస్ట్ టైం ఆయన కరెక్ట్ గా ఇచ్చారు, ఈసారి కూడా వాళ్ళని లేదు. ప్రతి ఫిలిం ప్రొడ్యూసర్ లేకపోతే ఫిలిం స్టార్ మెగాస్టార్ మీ లాస్ట్ ఫిలిం ఫెయిల్ అయిపోతే అంతా ఫెయిల్ అయిపోయినట్టు లెక్క, మీ లాస్ట్ ఫిలిం సక్సెస్ అవుతే అవన్నీ మర్చిపోతారు. సో అది మనం సర్వే సంస్థ ఈసారి తప్పు చేశారా, ఏ మెథడాలజీ పెట్టుకున్నారు, ఎలా లెక్క పెట్టుకున్నారు, ఇవన్నీ వస్తాయి మనం. ఓకే అది క్రెడిబిలిటీ ఉన్నది లేదంటాం అనవసరం ఎవరైనా, బట్ అనుకున్నది ఏంటంటే ఎలక్షన్ లో కంటెస్ట్ ఈ సామాజిక
వర్గాలు ఇవన్నీ ఉన్నాయా అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను వెల్ఫేర్ ఇచ్చా, వెల్ఫేర్కి నాకు ఓట్లు వేస్తారా లేదా, అది ఇప్పుడు ఆ స్ట్రాటజీ కర్ణాటకలోను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా గ్యారంటీ 100,000 రూపాయలు ఇస్తాం, ఓటేస్తావా ఏవా, ఓటేస్తే ఎంత ఇస్తాం. సో ఇది మనం వాచ్ చేసి రిజల్ట్స్ ఏం చెప్తాయంటే ప్రజలు అది ఎక్సెప్ట్ చేశారా లేదా. నాకు నెలకు 5,000 ఇస్తున్నావు రైట్, అది నాకు సరిపడతాదా లేదా, ఇంకేమన్నా కావాలా, అది మాత్రం మనకి ఈసారి తెలుస్తాయి. అది ఈ రిజల్ట్ బట్టి అది మనకు తెలుస్తాయి. ఇలాంటివి పనిచేయవు, ప్రజలకు పనిచేస్తాయి, డబ్బు ఇచ్చేస్తే డబ్బు పడేస్తే చాలు, అది మనకు మాత్రం క్లియర్గా ఈసారి ఒక పెద్ద అవేకనింగ్ వస్తాయి. ఇది చాలు, ఊరికనే నీకు డబ్బు ఇచ్చాం నాకు ఓటే, నేను మళ్ళీ ఇస్తా అంటే సరిపడతాదా లేదా, ఆ ప్రశ్న మనకి జవాబు తెలుస్తుంది ఈసారి తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రాలో. ఎక్కువగా ఈ 3 రాష్ట్రాలు దీని మీద ఫోకస్ అవ్వారు కాబట్టి సో ఈ రిజల్ట్స్ మనకి ఫ్యూచర్ కూడా ఒక రకంగా మంచిది. ప్రజలు ఇలా కోరుకుంటున్నారా లేదా, ప్రజల పరిపాలన కావాలా ఇంకోటి కావాలా. సో నేను ఎదురు చూసేది ఏంటంటే ఈ టెస్ట్ అనేది గ్యారంటీ ఇస్తామన్నారు తెలంగాణలో, ఆంధ్రాలో ఇచ్చారు, కర్ణాటకలో జరుగుతూ ఉన్నారు. ఈ పనిచేస్తాయా లేదా, కాస్ట్ ఎంతవరకు పనిచేస్తుంది, ఆహా రాష్ట్రాలు ఇక్కడ ఈ కులానికి. ఎగ్జాక్ట్లీ అండి, అంటే మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు లేదంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బు ఇవన్నీ కూడా ఎంతవరకు చేస్తాయనేది ఇంకా తెలియడానికి ఇంకొద్ది గంటలు ఉందిలేండి, ఇంకో 48 గంటల్లో అది కూడా వచ్చేస్తుంది. కానీ ఈ 2 రోజులు పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం, ఒక్కసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టున్నారు, ఒకసారి బయట ప్లే చేయండి. కామెంట్ చేయడం కూడా చేయదలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్గా చేసిన వాళ్ళు కూడా. అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో, ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఈ మధ్య ఒక 20 డేస్ 30 డేస్గా చూస్తే సెంటర్లో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్లో తగ్గుతున్నాయి, సౌత్లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు. నేను అంటున్నా కదా, ఇప్పుడు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయదలసిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్గా చేసిన వాళ్ళు కూడా. అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో, ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఈ మధ్య ఒక 20 డేస్ 30 డేస్గా చూస్తే సెంటర్లో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్లో తగ్గుతున్నాయి, సౌత్లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు. నేను అంటున్నా కదా, ఇప్పుడు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయదలసిన. రెడ్డి గారు, ఎస్విఎస్ రెడ్డి గారు, హలో వినబడుతుందండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా డల్ గా కనబడుతున్నారు. ఆరా మస్తాన్ గారు అంత స్ట్రాంగ్ గా ఎడ్జ్ చూపించినప్పటికి కూడా ఎందుకో డల్ కనబడుతుంది ఆయనలో. ఏదేంటో రిగ్గింగ్ కాదు, రిగ్గింగ్ కాదు అసలు. అంత పెద్ద నాయకులు మాట్లాడని మాట, మాట్లాడకూడని మాట మాట్లాడారు అక్కడ ఎన్నికల్లో. రిగ్గింగే కాదు, ఎగ్జిట్ పోల్ లో కూడా రిగ్గింగ్ జరుగుతుందని నాకు వినిపించలేదు ఆయన ఏం మాట్లాడారో. వాస్తవంగా అయితే మీరు చూసాము ఎక్కడ ఏ విధంగా మీరు మార్చర్లలో రిగ్గింగ్ చేసిన పాల్పడినటువంటి మీ దురాగతాలు, మీ అక్రమాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఎన్ని చేశారో చూసాము. వాళ్ళు ఎన్నికల్లో గెలవలేము, ఓడిపోతున్నాము అని భయం పుట్టుకొని వాళ్ళు ఎన్నెన్నో అగాయిత్యాలకు పాల్పడ్డారు. అయినప్పటికీ ప్రజలు మా వైపున ఉన్నారు, ఓటర్లు మా వైపున ఉన్నారు, ప్రజలు మమ్మల్ని ఖచ్చితంగా కూడా గెలిపిస్తారనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసము, నమ్మకంతో మేము ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా, ఎన్ని మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎన్ని మీరు పెత్తం దారీలు ఇక్కడ కూడా మీరు సొంతంగా మీరు ఏదో మీరు మీ సొంత సర్వేలు, మీ ఏదో అన్రికగ్నైజ్డ్ సర్వేలు, ఏదేదో మీ ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి మీరు చెప్పుకున్నా, మీ పార్టీకి సంబంధించి మీ అనుబంధ సంస్థలు, మీ ఏజెన్సీల ద్వారా మీరు చెప్పుకున్నా గానీ, మాకున్నటువంటి రిలయబుల్ సర్వేలు, ఒక రెప్యూటెడ్ సర్వేలు, ఇచ్చినటువంటి సర్వేలు ఏదైతే ఉన్నాయో, ఏమండి ఏ సర్వేలు మేము చెప్తానని చెప్తాను, మాకు ఉన్నటువంటి ఆధారాలు అన్ని కూడా సరే, ఈ రోజు ఖచ్చితంగా కూడా మేము గెలవబోతున్నాము, దీంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు, మంచి మెజారిటీతో గెలవబోతున్నాము ఖచ్చితంగా కూడా. ఈ సర్వేలు ఎన్ని చెప్పినా గానీ, ఎవరు చెప్పినా గానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పథకాలు, సోషల్ ఇంజనీరింగ్ పనిచేసింది, మహిళలు వృద్ధులు ఓట్లు పెద్ద ఎత్తున వేశారని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నారు.
మహిళా ఓటర్లు పెరిగాయి, మహిళా వృద్ధుల ఓటర్లు పెరిగాయి, వాళ్ళందరూ కూడా రూరల్ గ్రామీణ ప్రాంత ఓటర్లు అన్ని కూడా పెరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓట్లు పడ్డాయనేది ప్రతి సర్వే కూడా చెప్తుంది. కాబట్టి ఈసారి వచ్చేటువంటి రిజల్ట్ మీరు ఊహించినంత అంతకంటే ఎక్కువగానే మీరు చూస్తారు చూడండి. రేపు రేపు మీరు చెప్పిన 48 గంటల సమయం ఉంది, 48 గంటలు మీ ఆనందాన్ని మీ మీ ఆనందం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరున్నారో ఈ 48 గంటలతోనే వాళ్ళకి కాదండి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనందంగా ఉన్నారని మీరు ఫీల్ అయిపోయారా? టీడీపీ నాయకులు ఆనందంగా ఉన్నారని మీరు ఫిక్స్ అయిపోయారా అంటున్నా. మేమెందుకు ఫిక్స్ అయినా? మీ పైశాచిక ఆనందం అని చెప్తున్నారు, ఆనందం కాదు ఇది, టెంపరీ ఆనందం. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్నాం, మీరు ఇంతకుముందు మీరు మాట్లాడారు, పులారావు గారు మాట్లాడారు, ఆరా సర్వే అనేది ఒక రిలయబుల్ సర్వే, అదే విధంగా జన్మ పోల్స్ ఉంది, అదే విధంగా మీ సర్వేలన్నీ చెప్పాలంటే ఇవన్నీ కూడా మాకు ఇచ్చాయి. ఏదైతే రిప్యూటెడ్ ఉన్నటువంటివి ఈ సర్వే చెప్పమంటే చెప్తాను, మీరు అడిగారు కదా పేర్లు చెప్పమంటే చెప్తాను. పార్థదాస్ మాకే ఇచ్చింది, జన్మత్ కోసం మాకే ఇచ్చింది, టీవీ పోల్ సర్వే మాకే ఇచ్చింది, ర్యాపిడ్ స్ట్రాటజీస్ మాకే ఇచ్చింది, స్మార్ట్ పోల్ మాకే ఇచ్చింది, ఆరా మాకే ఇచ్చింది, ఆత్మసాక్షి మాకే ఇచ్చింది, హెచ్ఎంఆర్ మాకే ఇచ్చింది, క్యూ మెగా మాకే వచ్చింది, ఏబిపి సి ఓటర్ మాకే ఇచ్చింది, పొలిటికల్ లాబరేటరీ మాకే ఇచ్చింది, రేస్ మాకే ఇచ్చింది, ఎన్డీఏ ఎగ్జిట్ పోల్ మాకే ఇచ్చింది, ఎల్ఆర్ సర్వే మాకే ఇచ్చింది, నాగన్న సర్వే మాకే ఇచ్చింది, సి నెక్స్ట్ ఏపీ మాకే ఇచ్చింది, స్టార్స్ మాకే ఇచ్చింది, కాగంటి సత్యం మాకే ఇచ్చారు, పోర్ స్ట్రాటజీస్ మాకే ఇచ్చింది, అగ్నివీర్ మాకే ఇచ్చింది, పొలిటికల్ లాబరేటరీస్ మాకే ఇచ్చింది, ఆపరేషన్ చాణక్య మాకే ఇచ్చింది, చాణక్య స్ట్రాటజీస్ మాకే ఇచ్చింది, చాణక్య స్ట్రాటజీస్ మీకు ఇచ్చింది. వీళ్ళు సో ఈ విధంగా మెజారిటీ సర్వేలన్నీ మాకే ఇచ్చాయి, మెజారిటీ ఓటర్లందరూ మా వైపున్నారు, మేము గెలవబోతున్నాము, దీంట్లో ఏ సందేహం లేదు. ఇక్కడ మీకు మీరు ఎందుకంటే మీకు ఇప్పుడు చూడండి, ఈ తెలుగుదేశం ఎల్లో మీడియా ఇక్కడ కూడా నిన్న చూస్తున్నాము ఎల్లో మీడియా ఛానల్స్ లో కేవలం వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ సర్వే ఏదైతే అనుబంధ సమస్యలు ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నారు. మిగిలిన సర్వే రిపోర్ట్స్ కానీ మిగతా స్ట్రాటజిస్టులు చెప్పినట్టు కానీ మిగతా సర్వే కంపెనీలు చెప్పినటువంటి ఏజెన్సీలు చెప్పినటువంటి కానీ వాళ్ళు కనీసం అది చూపించలేదు. అంటే ఇక్కడ కనబడుతుంది వాళ్ళ నిజాయితీ, వాళ్ళ చిత్తశుద్ధి కనబడుతుంది. మీరు ఇప్పుడు ఏదైనా ఒపీనియన్ పోల్ కానీ పోల్స్ కానీ ఏంది నిష్పక్షపాతంగా ఎవరు చెప్పినా ఎవరు ఏం చెప్పినా అన్ని సర్వేలు చెప్పినట్టు చూపిస్తే తర్వాత దాన్ని బట్టి యావరేజ్ చేసుకుంటారో ఎలా జరుగుతుందని తీర్పు ఉంటుంది. కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెన్సీలు చెప్పినటువంటి మాత్రం చూపించుకొని మేము గెలుస్తాం అని చెప్పుకున్నారు. ఎక్కడ గెలుస్తున్నారు? ఇకపోతే వాళ్ళకి ఇక్కడ వచ్చినటువంటి కొన్ని మనకి వచ్చేసి నేషనల్ సర్వీస్ ఏదైనా ఉంటే అక్కడ వాళ్ళకి చేసింది ఎన్డీఏకి ఎన్డీఏకి అనుకూలంగా చేసినటువంటి సర్వేలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ పార్లమెంట్ మీద జరిగి పార్లమెంట్ లో వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు దేశంలో 350 వస్తాయని 400 వస్తాయని 450 వస్తాయని అనేసి పార్లమెంట్ స్థానాలు వేసుకుంటున్నారు. అందులో భాగంగా ఎందుకంటే పార్లమెంట్ దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు వేరు, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలు తీరు వేరు, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అదే విధంగా సంక్షేమం ప్లస్ వీటికి వీటన్నిటి కూడా ఇక్కడ పోటీ ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ నేషనల్ సర్వీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇంతకుముందు మీరు చూసారు యాక్సిస్ మై ఇండియా సర్వీస్ అయ్యి ఇటీవల మేము ఒక రిపోర్ట్ ఉంది అక్కడ బీజేపీకి 37% ఇచ్చారు, మాకు వైఎస్ఆర్సీపీకి 2.3% ఇచ్చారు, టీడీపీకి 1.83% ఇచ్చారు. అంటే ఓవరాల్ ఇండియా మీద మరి వాళ్ళు ఇక్కడ ఏ క్యాలిక్యులేషన్ తీసుకుంటారు? బీజేపీకి 37% ని టీడీపీ 1.83% కలుపుకొని వాళ్ళు వాళ్ళు వేసుకున్నటువంటి క్యాలిక్యులేషన్ నేషనల్స్ ఓవరాల్ గా ఇండియా మీద వచ్చేదాన్ని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేకంగా సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్లీజ్ ఆవేశం వద్దు, ప్రశాంతంగా మాట్లాడదాం, ఇంకా 48 గంటలు ఉంది, అందరికీ ఓపిక ఉండాలి. ఇప్పటికే నాకు వాయిస్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఒక సెకండ్ ఆగండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూల్ గా మాట్లాడదాం. ఆనంద్ గారు సరే అండి, మేము చెప్తున్నాము ఈ రోజు ఇదే డిబేట్ లో మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు చెప్తున్నాము 110 నుంచి 125 స్థానాల్లో వైసీపీకి గెలవబోతుంది, దీంట్లో ఏ సందేహం లేదు. పార్లమెంట్ కూడా 18 నుంచి 20 స్థానాల్లో మేము గెలవబోతున్నాము, దీంట్లోనూ సందేహం లేదు. మీరు ఇదే మీరు మీకు ఏదైతే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు డిబేట్ పెట్టండి. ఈ మీరు కావున ఈ సంఖ్య కానీ మీరు చూడకపోతే ఆ రోజు మాట్లాడండి. ఎందుకంటే మీరు ఊరికే ఏదో చెప్పేసుకొని
రెడ్డి గారు ఒక సెకండ్ ప్లీజ్. ఇప్పుడు అప్పసాని రాజేష్ గారు ఒక నిమిషం అండి చూడండి. ఇంకా రెడ్డి గారు ప్లీజ్ కూల్. మీరు ఎందుకో ఈ మధ్య కొంచెం, అసలు నేను గతంలో చూసిన ఎస్విఎస్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తున్న ఎస్విఎస్ రెడ్డి గారు టోటల్ చేంజ్ ఉన్నారు. అప్పసాని రాజేష్ గారు ఢిల్లీలో ఉన్న పుల్లారావు గారు మాత్రమే మాట్లాడారు, ఇంకే పొలిటికల్ లీడర్ మాట్లాడలేదు. మీరు ఎందుకు ఇదవుతున్నారు? రైట్, చెప్పండి ఆనంద్ గారు. మేడం గారు, ఈ సర్వేలు ఇవన్నీ 99% బోగస్. లెట్ మీ బి వెరీ క్లియర్. గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటాం, ఊరికే ఏదో మన ఛానల్లో ఉన్నాము. ఆ పార్టీ, రెండు పార్టీలు డబ్బులు ఇచ్చినాయి, ఎందుకు చెప్తారండి మీకు? ఎవరు ఓటేశారా? నా తల్లికి అడుగుతున్నాను, రెండు పార్టీలు డబ్బులు ఇచ్చినాయి ఓటర్ కి, ఎందుకు వచ్చి ఓటర్ బయటకు వచ్చి ఎందుకు చెప్తాడండి? ఎవరికి ఓటేశాడు? ఇచ్చా ఓటర్కి ఏమన్నా పిచ్చా అని అడుగుతున్నా. డబ్బులు పార్టీ ఏముంది? ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఆడ డబ్బులు తీసుకొని ఈడా డబ్బులు తీసుకొని వచ్చి మేము ఈ పార్టీకి వేసాం ఆ పార్టీకి వేసామని ఎవడైనా ఓటర్ తలకాయ నోడు వచ్చి బయట చెప్తాడా మేడం? అయితే ఈసారి ఓటర్ నాడి ఎగ్జిట్ పోల్స్ కూడా అందుబాటులేదేమో. అసలు ఇంకొకటి అండి, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, ఇది ఎందుకు ఈ సర్వేలే బోగస్ అంటానంటే, ఒక సర్వే చేయాలంటే 170 rupees పర్ శాంపుల్ తీసుకుంటారు. 170 rupees పర్ శాంపుల్ అవుతుంది. వీళ్ళు చెప్పే 75,000 ఓట్లు శాంపులింగ్ ఎంత అవుతుందండి? ఆల్మోస్ట్ 2 crores పర్ ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక మాదిరిగా 400, 300, 400, 500 శాంపుల్స్ చేయాలంటే 2 crores అవుతుంది. 2 crore rupees సర్వే సంస్థలు ఎందుకు ఖర్చు పెడతాయండి? లేదో టీడీపీయో వైసీపీయో ఎవరికి బిల్లుంటే వాడు డబ్బులు ఇస్తే చేస్తారు. వీళ్ళకి ఏమంత అవసరం అని అడుగుతున్నా. వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 2 crore rupees ఖర్చు పెట్టుకొని వీళ్ళకి ఏం లాభం అది చెప్పండి నాకు ఫస్ట్. ఇప్పుడు 1 సర్వే మరి మీకు మీకు అనుకూలంగా ఇచ్చిన సర్వేలు ఏమంటారు ఆనంద్ గారు? మేడం అసలు అనుకూలము, ప్రో, మాకు ప్రోగా వచ్చింది, మాకు యాంటీగా వచ్చింది, పక్కన పెట్టేస్తాం ఫర్ ఎ మూమెంట్. ఈ సర్వే సంస్థలకి వచ్చిన లాభం ఏంటి అది చెప్పండి నాకు ఫస్ట్. అందరూ ఆ వాట్సాప్ లో ఖాళీలు లేవు, క్లీన్ చేయాల్సి వస్తుంది. ఒక రిపోర్ట్ వచ్చేస్తా ఉంది ఈజీగా ఒక 1000 నిన్నటి నుంచి. ఓటర్ అనే వ్యక్తి ఈసారి ఎక్కడ కూడా బయటకు వచ్చి రివీల్ చేయలేదు. మా ఊర్లోనే ఎవరు కోటేశారో మాకే చెప్పటంలా. ఏది 25 ఏళ్ళుగా కలిసి మెలిసి పక్కింటోళ్ళు ఆ పక్కింటోళ్ళు ముందరింటోళ్ళు చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకొని తిరిగిన వాళ్ళే అన్న వద్దులేనా అంట వెళ్ళిపోతున్నారు. సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్. సి ఆల్ దిస్ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ. అండ్ ఇంకొక ఐ థింక్ బిఫోర్ దిస్ ఎగ్జిట్ పోల్ కి ప్రీ పోల్ సర్వేకి చాలా తేడా. ఇప్పుడు మీరు సో కాల్డ్ మస్తాన్ సూపర్ మ్యాన్ అంటున్నారు కదా మస్తాన్ని, మస్తాన్ చేసింది ఎగ్జిట్ పోల్ కాదు, మస్తాన్ చేసింది ప్రీ పోల్ సర్వే. ఇదే మస్తాన్ నేనంటే ఓకే నాకు మస్తాన్ ఎవరో తెలియదు, ఆయన ఇప్పుడు వరకు నేను చూడలేదు. ఆయన టీడీపీకి ఒక సర్వే చేశాడు నవంబర్ లో, ఎన్ని సీట్లు ఇచ్చాడు అడగండి మస్తాన్ని, 4 సీట్లు ఇచ్చారు మాకు, జస్ట్ 4 సీట్స్ నవ్వుకున్నాం మేము. ఎప్పుడండి? ఇస్ ఇట్ పాసిబుల్? లాస్ట్ నవంబర్ లో. ఓకే, ఏందండి ఇవన్నీ డ్రా? సికే ఒక మేబీ టైమ్స్ నావో లేకపోతే ఇండియా టుడేనో ఇచ్చేవారు. అంటే అంటే వాళ్ళకి రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి, అంటే వాళ్ళు వాళ్ళకి స్పెండింగ్ వాళ్ళకి స్పెండ్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి. వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి ఆ వ్యూ యాడ్స్ అనో లేకపోతే వ్యూవర్షిప్ అనో, సో ఎనీ వాళ్ళు ఆడే గేమ్. ఆరామ్ అస్తాన్ గారు, ఇక్కడ టోల్ గేట్ల నుంచి వెళ్ళిన వెహికల్స్ ఎన్ని వెళ్ళినాయి, వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఎవరికి ఓటు వేశారు? 80% టీడీపీకి వేశారు, 20% వైసీపీకి వేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎన్ని వెహికల్స్ అని వెహికల్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళని ఫాలో అప్ చేసి మరీ ఒక రకంగా ఆయన చేశారు అనే విషయం కూడా నేను చెప్పారు కదా మేడం గారు. మరి ఆరామస్థాన్ గుంటూరు వెస్ట్ సీట్ కోసం ఎందుకు తహతకలాడాడు మా చిట్టూరు? సింపుల్ క్వశ్చన్, నర్సరావు గారు టికెట్ అడిగాడా లేదా అడగండి.
ఏందండి వీళ్ళందరూ ఊరికే వచ్చేసి పరామర్శను ఆయన చాలా యాక్యురేట్ గా చెప్పారు. అసలు ఇంకా ఆత్మసాక్షి గురించి చెప్పలేదు మీరు, వాళ్ళు ఇంకా యాక్యురేట్. సో ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో పుల్లారావు గారు చెప్పినట్టు చాలా తెలివి గల్లోళ్ళు ఎవ్వరు కూడా బయటపడలేదు. ఎస్, ఎవరి గట్ ఫీలింగ్ వాళ్ళది. మా గట్ ఫీలింగ్ ఏంటంటే మేము ఓటింగ్ సర్లు కానీ ఇది చూసాము, జనరల్ గా బయట నుంచి వచ్చే జనాలు అండ్ ఇది. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రాస్ 120. వాట్ ఇస్ ద బేసిస్ అని అడగండి, యూ హావ్ టు వెయిట్ టు ఫోర్, దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఈదర్ ఫ్రమ్ మీ ఆర్ ఫ్రమ్ వైసీపీ. కానీ ఆనంద్ గారు ఇక్కడ ఇక్కడ ఎగ్జిట్ పోల్ అప్పుడు మీరు ఒక పార్టీ నాయకుడిగా కాకుండా చాలా బ్యాలెన్స్డ్ గా చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడారు, కాకపోతే చాలా జోష్ ఆనంద్ గారి జోష్ చూసుకొని మళ్ళీ అది లెక్కలేసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు కాబట్టి. ఒకసారి వెంకటేశ్వరరావు గారితో కూడా మాట్లాడతారు జనసేన నాయకులు. వెంకటేశ్వరరావు గారు, మీ గుంటూరు నుంచే ఆరాం అస్థాన్ గారు ఇచ్చిన సర్వే కానీ కుప్పలు తెప్పలుగా వచ్చిన ఈ సర్వేలు కానీ చూసుంటారు, మీకేమనిపిస్తుంది? అంటే ఓటర్ కాదండి, ఓటరు ఎవరికి ఓటేశాడో, ఎవరికి ఓటేయాలనుకుంటున్నాడో అభ్యర్థులను చూసినప్పుడు వాళ్ళ మొక్క కవళికలు, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు తిరస్కరించే విధానం బట్టి వేస్తారంట. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మీ పార్టీ నాయకుల ముఖాలు చూసి ఎవరు వస్తారో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మాకు కూడా. లక్ష్మి గారు, ముందుగా మీకు అలానే పెద్దలు పుల్లారావు గారికి, రాజేష్ గారికి, అన్న వెంకటరామరెడ్డి అన్నకి, ఎస్ఎస్ అందరికి కూడా శుభోదయం, వ్యూవర్స్ కూడా శుభోదయం. చూడండి, రమారెడ్డి గారు, రమారెడ్డి గారు చెప్పినట్లుగా రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నారు, రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకోవటం కదండి, ఎదురు చూసి మరి కౌరులు చేసి తీసుకున్నారు చాలా సార్లు, అది కూడా చెప్ప కోట్లాడు మాకు ఇంకా రాలేదు మాకు ఎందుకు ఎవరని అడిగి తీసుకున్నారు. డిస్టర్బెన్స్ వస్తుంది. యా మంది సీక్రెట్ బ్యాలెట్, సీక్రెట్ బ్యాలెట్ కదా మంది, సీక్రెట్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఇరువురి దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చి పలానా పార్టీ చేస్తామని చెప్తారా వాళ్ళ ముందే? అందులో వీళ్ళు ఎక్కడ చేశారంటున్నారు ఎగ్జిట్ పోల్స్, పోలింగ్ బూత్ లో బయట రాగానే వీళ్ళు అడిగారంటే అడిగితే వీళ్ళకి చెప్పేశారంట శాంపిల్స్, అవి వీళ్ళు చెప్పే శాంప్లింగ్. ఎంతవరకు మనం దాన్ని నమ్మాలి? మనం నమ్ముకోవాల్సింది వాళ్ళు కాదు కదా, ఈ సంస్థలు నమ్ముకోవటం అనేది తీసి పక్కన పెడితే గ్రౌండ్ లో తిరిగేటటువంటి ప్రతి నాయకుడు కూడా తెలిసిద్ది పోతారని ఏంటి అనేది. వీళ్ళకంటే వీళ్ళ మోర్ దాన్ ఎవరైతే వీళ్ళు చెప్తున్నారు మేము ఏదో శాంపిల్ చేస్తున్నాము సర్వేలు చేస్తున్నామని, వీళ్ళకంటే 100 times ఎక్స్ట్రా ఎక్కువ తెలుస్తుంది రియాలిటీ తిరిగే రాజకీయ నాయకులకి, తిరుగుతున్నటువంటి రాజకీయ నాయకులకు తెలుస్తుంది. సో అందుకనే పాపం ఎస్ఎస్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఎప్పుడు లేని విధంగా కంగారు పడిపోతున్నాడు, ఆవేశపడిపోతున్నాడు, విపరీతమైన కోపం వచ్చేస్తుంది దానికి. మనం వాస్తవంగా రాజకీయాల్లో మనం చేశాం, ఇప్పుడు అని చెప్పారు సంక్షేమం మాకు, మా యొక్క సోషల్ ఇంజనీరింగ్ నమ్మారు, ఇన్ని నమ్మినప్పుడు ఎందుకు అన్ని కోట్లు పంచిపెట్టారండి? సంక్షేమం చేశారు, సోషల్ ఇంజనీరింగ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు చెప్పిన పరిపాలన కంటే ఎక్కువగా ఉంది, ఎందుకు పాపం మరి అన్ని అన్ని కోట్లు పంచారు జనానికి డబ్బు? ఆల్రెడీ ప్రభుత్వ సొమ్ము ఇచ్చారు కదా, ప్రభుత్వ సొమ్ము తాగారా? ప్రభుత్వ సొమ్మె సంక్షేమం అంటే మీ సొమ్మే కాదు, ప్రభుత్వ సొమ్ము ఇచ్చారు అంతా తాగారా? మళ్ళా మీ సొమ్ము ఎందుకు ఇచ్చారు ఓటుకి? 1500 నుంచి 2000 దాకా, కొన్ని కొన్ని సార్లు 3000 ఎందుకు పెంచారు? నమ్మకం లేకనా? దేనికి పెంచారా చెప్పాలి కదా సమాధానం, దాన్ని చెప్పండి ముందు దేనికి పెంచారు? ఎస్, మేము మేము అధికారం కావాలనుకున్నాం కాబట్టి కోటం పేరు మేము పెంచాం, ఖచ్చితంగా మేము చెప్తామండి, కొనుక్కున్నాము కాసేపు అనుకున్నాం, మేము పంచాము కొనుక్కున్నాము అంటాం, ఎందుకంటే మేము కావాలి కాబట్టి. బ్రహ్మపురం చేశారు కదా, అసలు ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా చేశారు కదా, మరి ఎందుకు కంగారు పడిపోయి అంత రకం డబ్బులు పెంచారు? ప్రతిపక్షాల కంటే కూడా ఎక్కువగా ఎందుకు ఇచ్చారు ఒక్కొక్క ఓటుకి? మరి ఎన్ని ఉంటాయి కదా లెక్కలేసుకున్నప్పుడు, మేము లెక్కలేసుకున్నాము మాకు 120 కంటే ఎక్కువ వస్తాయి, మళ్ళీ 200 ఇదే కూర్చుందామని సురేష్ రెడ్డి గారు మర్చిపోయాడు కదా పాపం, అది దాని గురించి కూడా చెప్పాలిగా, అంటే నీ మీద నమ్మకాలు పెంచవా? సో ఇవన్నీ క్రాష్ అండి, ఇవన్నీ కూడా వాస్తవంగా మాట్లాడుకుంటే గ్రౌండ్ లో ఏం జరిగింది అనేది తిరిగి రాజకీయ నాయకులు తెలుస్తుంది, అక్కడి నుంచి వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళ పుల్లారావు గారు చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం కానటువంటి ప్రజలు ఇక్కడ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థమైతే కృష్ణా గుంటూరు జిల్లాలో అసలు వైసీపీ ఇంతగా నాశనం చేసినటువంటి రెండు జిల్లాలను నాశనం చేస్తే రెండు జిల్లాలు అసలు ముంచుంటారు ధైర్యం చేస్తారా వాళ్ళు?
సో ఇక్కడ అంతు పట్టట్లేదు ఎవరు కూడా. వాళ్ళు ఏం చెప్పినట్టుగా ముసలాళ్ళు వెళ్ళిపోయి కూర్చొని లైన్ లో మాకే వేశారు, ఆడవాళ్ళు మాకే వేశారు. ఏ ఇంతకుముందు అంటే 2019 కూడా నాకు గుర్తుంది బాగా, 2019లో బూత్ కొచ్చే ముందు బ్యాంకు డబ్బులు డ్రా చేసుకొచ్చున్నారంట. అప్పుడు తెలుగు చెప్పడానికి చేసిన కుంకుమ ఏదో చెప్తారు, ఏదో పసుపు కుంకుమ చెప్పారంట. డ్రా చేసుకుని వచ్చి మరి పెద్ద ఎత్తున వైసీపీ ఓట్లేశారు కదా. సో ఇక్కడ ఏదో మేమేదో పెట్టేశాము, అమ్మ వాళ్ళు వేసేసాము, అయ్య వాళ్ళు వేసేసాము అనేది కాదండి. వాళ్ళ రాష్ట్ర ప్రజలు గమనించారు, రాష్ట్ర ప్రజలు క్లియర్ గా గమనించారు. ఎప్పుడు ఉన్నవాడండి వీళ్ళు చెప్పారు, నవరత్నాల్లో అమ్మఒడి అనే ఒక్కటి తీసి పక్కన పెడితే రిమైనింగ్ 8 కూడా ఆల్రెడీ ఉన్నాడు పేర్లు మార్చుకుని వాళ్ళ నాన్న పేరు ఈయన పేరు పెట్టుకున్నారు. అందుకే ఏంలే స్కాలర్షిప్లు కానీ రకరకాల అన్నీ ఉన్నాయా కదా పెన్షన్ లో. ఇప్పుడు ఇల్లు వచ్చాము కొత్తగా పెట్టారా, 2019 తర్వాత ఇచ్చారేమన్నా కాదు కదా. సో ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్నవే, వస్తున్న వాటిని జనం అలవాటు పడినవే, అదే కాలక్రమేణా పెంచుకుంటూ వచ్చారట్ని. సో జనానికి తెలియదు ఆ మాత్రం, ఏం కొత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిందట ఇచ్చాడు మాకు అని అనుకుంటారా, కాదు కదా. ఏదో చెప్తారు రాదు రాయలవాడి కాలంలో కుప్పలు కుప్పలుగా పోసి వజ్రాలు అమ్మారని చెప్పి వజ్రాలు ఇచ్చేవాళ్ళు అని చెప్పి రకరకాలు చెప్తారు. అట్లా ఈయనేమి ఈయన సంపాదించిందంటే తీసుకొచ్చేవాళ్ళు కదా, ప్రభుత్వ సొమ్ములో నుంచే ప్రభుత్వ బడ్జెట్లో నుంచే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇలా కొత్త కాదు కదా. సో దీనికి ఏదో అయిపోయింది అసలు, ఎప్పుడు లేదు ప్రపంచంలో, ఈసారి జరిగిందని వాళ్ళు చెప్పుకోవటం అనేది ఆశాస్పదం కదా. ప్రజలు ఆ మాత్రం తెలియదా, పునరావ్ గారు చెప్పాడు చాలా విఘ్నులు. రైట్ అండి, రైట్. అనేది సూచనలు 100% కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎన్ని చెప్పి ఎంత గేమ్ కాలం పెట్టినా కానీ ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మారుతుంది. మారిన తర్వాత మీరు 48 గంటల తర్వాత మళ్ళా కూర్చుందాం, ఇదే అశ్వేశ్వర రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్తాడో కూడా ఉందాం. కానీ ప్రజలు రమ్మని చెప్పాలి మేడం, ప్రజల యొక్క ఆర్థిక విధానాన్ని ఖచ్చితంగా చేయొచ్చు.11-12 గంటల వరకు క్లారిటీ వస్తుంది కదండి. ఆ రోజు ఇదే ప్యానెల్ ని మళ్ళీ నేను మీరు ఎక్కడున్నా ఏ ఛానల్ లో ఉన్నా ఎక్కడున్నా మళ్ళీ ఆ టైంకి ఇదే ప్యానెల్ ని మళ్ళీ తీసుకుంటాను. అప్సన్ గారు నాలుగో తేదీ కోసమే అప్పుడే మనం షెడ్యూల్ చేసుకుంటున్నాం. ఓకే అండి, మేము తిరిగాం కాబట్టి, ప్రజల్లో తిరిగాం కాబట్టి మాకు ఉన్నటువంటి ఆ సూచన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. సో జనసేనకు ఓటేస్తున్నారు వీళ్ళు, తెలుగుదేశంకు ఓటేస్తున్నారు, లేదు వీళ్ళు వైసీపీకి, లేదంటే ఇక్కడ వైసీపీకి వేశారు అనేది మాకు అర్థమవుతుంది. కాబట్టి మాకు ఒక నమ్మకం ఉంది, మాకు ధైర్యం ఉంది మాకు. రైట్ అండి, నిజంగా అప్సాని గారు అన్ని రకాల ప్రలోభాలు అంటే డబ్బులు జరిగింది, దాడులు జరిగింది, లేదంటే సంక్షేమ పథకాలు అని జరిగింది, ఆ తర్వాత అసలు ఈవీఎంలు బద్దలు కొట్టడం జరిగింది, దాడులు కత్తులతో దాడు, అసలు నిజంగా ఏ స్టేట్లో కూడా ఎక్కడా జరగనన్ని ఘోరాలన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా ఇప్పుడు పార్టీ నాయకులే మాకు నమ్మకం లేదు అని వదిలేసేశారు అంటే ఎగ్జిట్ పోల్స్ను కూడా నమ్మనంత ఘోరం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది, ఎలా చూడాలండి? ఇక్కడ ఒకటి నేను మొదట్లోనే చెప్పాను కదా, ఇప్పుడు అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న 4 పాటు నేనైనా అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే, అక్కడ ప్రజలతో మమేకమై ఉండే వాళ్ళమే, మాకు ఒక కామన్ సెన్స్ ఉంది, అనుభవం ఉంది, పరిజ్ఞానం ఉంది. దాన్ని బేస్ చేసుకొని అనలైజ్ చేయలేని మాకన్నా పెద్ద పోటుగాళ్ళు ఏం కాదు ఈ సర్వే సంస్థలు నిర్వహించే వాళ్ళందరూ, మాకన్నా ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు ఏం కాదు. నేను చాలా బ్రహ్మాండంగా చెప్పగలుగుతుంది, నేను ఇందాక చెప్పా కదా నాకు ఇప్పుడు 55వ సంవత్సరం, నాకు 22వ సంవత్సరంలో నేను పోల్ బూత్ లో ఏజెంట్ కూర్చున్నా, నాకు అప్పటి నుంచి పోల్ మేనేజ్మెంట్ గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి మాకన్నా వాళ్ళందరూ ఏం పెద్ద అనుభవజ్ఞులేం కాదు. అందులో చాలా సంస్థలు అసలు ఇంతకుముందు ఎప్పుడు కనివిని ఎరగని పేర్లు ఇవన్నీ కూడా, ఇవన్నీ పక్క పెడితే ఎలక్షన్ని డిసైడ్ చేసేది, ఒక పార్టీని అధికారంలో కొనసాగించేది, లేదు ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేసేది ఒక్క వెల్ఫేర్ మాత్రమే కాదు. ఎందుకంటే 2019 ఎలక్షన్ మనకు ఒక కేస్ స్టడీ. 2019 ఎలక్షన్స్లో ఎలక్షన్స్కు ముందు జనవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేశారు. 2,000 చేసిన తర్వాత ఫిబ్రవరి నెలలో జనవరి నెలలో జరిగింది అది జన్మభూమి సందర్భంగా. ఫిబ్రవరి నెలలో 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 9,300 కోట్ల రూపాయలు పసుకుంకుమ కింద ఇచ్చారు. మార్చి నెలలో ఫిబ్రవరి కాదులేండి, ఫిబ్రవరి కానీ మార్చి నెలలో ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే ఏప్రిల్లో డబ్బులు ఎట్లా వేస్తారండి? కనుక్కోవాలి. నాకు తెలుసు అండి, 11 ఎలక్షన్ జరిగింది.
తెలుసు, ఎంక్వైర్ అన్నాను నేను. నా చేతి మీదకి చెక్కులు పంచానండి నాకు తెలుసు, నా చేతి మీదకి చెక్కులు పంచాను నాకు తెలుసు. నేను చెప్పా కదా ఇందాకే, నేను గ్రామస్థాయి నుంచి వచ్చినాన్ని నాకు తెలుసు. ఫిబ్రవరిలో జరిగింది పసుకుంకుమ, మార్చి నెలలో అన్నదాత సుఖీభావ పేరిట ఒక్కొక్క రైతు అకౌంట్కి 15,000 వేశారు. కానీ వచ్చిన ఫలితాలు ఏంటి? జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలు 3 వెల్ఫేర్ స్కీమ్స్, కానీ అది ఎలక్షన్స్లో పనిచేయలే. ఈ ఎలక్షన్లో జరిగింది ఏంటి? జనవరి 23 రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరాకి బటన్ నొక్కారు. ఫిబ్రవరి 28 రోజు కళ్యాణ మస్తు షాదీ తోఫాకి బటన్ నొక్కారు. మార్చి 6 రోజు రైతుల ఇన్పుట్ సబ్సిడీకి బటన్ నొక్కారు. మార్చి 7 రోజు వైఎస్ఆర్ చేయూతకు బటన్ నొక్కారు. మార్చి 14 ఈబీసీ నేస్తంకి బటన్ నొక్కారు. 6 సంక్షేమ పథకాలకు సంబంధించి 75 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించి బటన్ నొక్కి ఎప్పుడు పడినీ డబ్బులు అవి? బటన్ నొక్కితే డబ్బులు ఎందుకు పడవు? అంటే ఇది ప్రజలు బెనిఫిషరీస్ ఓటుకెళ్లే ముందు అవి గుర్తు చేసుకోరా. మే 10 రోజు చీఫ్ సెక్రటరీ అప్పుడు డ్రామా మొదలు పెడతాడు, మేము ఇప్పుడు డబ్బులు వేస్తామని చెప్పని. అంటే అంత అమాయకులు ఆ లబ్ధిదారులు, ఇవన్నీ గమనించుకోవట్లేదా? అంటే ఎలక్షన్ కమిషన్ ముందు అప్పుడు ఒక ప్రహసనం, అక్కడికి ఏదో ప్రతిపక్షాలు అభ్యంతరం పెడతాయి డబ్బులు ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పని. జనవరి 23 నొక్కిన బటన్ తాలూకు డబ్బులు మే 10 దాకా ఎందుకు పెండింగ్ పెట్టారు? బటన్ నొక్కటం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభల్లో ఏం చెప్పారు? నేరుగా వెళ్ళిపోతానే మీ అకౌంట్లకు అని చెప్పని. ఎందుకు పంపిలేపారు? నేరుగా పంపించే డబ్బులు మీ దగ్గర లేనప్పుడు ఆ సభల నిర్వహణ ప్రజాధనంతో, ఆ సభలకి హెలికాప్టర్ వెళ్ళటం ప్రజాధనంతో, ఆ సభలకి ప్రజల్ని బస్సుల్లో తరలియటం ప్రజాధనంతో, ఆ రోజు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ప్రజాధనంతో ఎందుకు దుర్వినియోగం చేశారు 6 సభలతోకి? అంటే అంత వృధా ఉందా ప్రజా డబ్బు? ఇది అర్థం చేసుకోలేనంత అమాయకుల ప్రజలు ఇవన్నీ అనలైజ్ చేసుకున్నారు. కాబట్టి వెల్ఫేర్ ఒకటే కాదు, వెల్ఫేర్ని మించిన చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు 2019. రాయలసీమకి ఇరిగేషన్ మీద ఏం ఖర్చు పెట్టారు? ఎన్ని ఇండస్ట్రీస్ గ్రౌండింగ్ చేశారు? అక్కడ అగ్రికల్చర్కి గత ప్రభుత్వం 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే 17 లక్షల ఎకరాలకి, ఎందుకంటే 4 సంవత్సరాలు పెండింగ్ పెట్టి 5వ సంవత్సరం 2 లక్షల ఎకరాలకు మాత్రం ఇచ్చారు. అంటే రాయలసీమ రైతాంగం ఇవన్నీ పరిగణలోకి తీసుకోరేనా? కాబట్టి మేమేదో వెల్ఫేర్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఎవరు మాట్లాడినా వెల్ఫేర్ ఒకటే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ తిరిగి నేను ప్రత్యేక హోదా సాధిస్తా, వలసలు నేను ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాలను 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు మొత్తం రప్పిస్తా అని చెప్పని చెప్పారు. సాధించారా? కల్పించారా? లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నారు. 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 డిఎస్సీలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 డిఎస్సీలు జరిగినాయి. ఎన్టీ రామారావు గారి హయాంలో 3 డిఎస్సీలు జరిగినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 1 డిఎస్సీ జరిగింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారి హయాంలో 1 డిఎస్సీ జరిగింది. 1 డిఎస్సీ కూడా ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? అది కోడ్ ఆఫ్ కండక్ట్ అది కనుమరుగైపోయింది 5 సంవత్సరాల కాలంలో. ఇవన్నీ కూడా ఇవన్నీ నిరుద్యోగులకు 1 డిఎస్సీ లేదు, ఉద్యోగులకు 1 డిఏ ఇవ్వాల. అవునవును. ఇది అంటే అంత అమాయకుల, లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. మహిళలు బారులు తీరేసే రోడ్లు మీరు చేసిన మద్యపాన నిషేధానికి మీరు మాట నిలబెట్టుకున్నారని చెప్పని. అదే మహిళలు బారులు తీరేసారు మీ కోర్టు. రైట్ రైట్ అండి, రైట్. మీరు ఇంతకు ముందు అన్నారు కదా ఏ మంత్ లో అన్నారు పసుపు కుంకుమ? ఫిబ్రవరి 2019. ఓకే, మార్చిలో అన్నదాత డబ్బులు పండి. నేను ఇప్పుడే మీకు న్యూస్ ఐటెం పంపించే, ఎలక్షన్ కమిషన్ని ఏప్రిల్ 5 ఢిల్లీ హైకోర్టు 4,000 రూపాయలు రిలీజ్ చేయడానికి పసుపు కుంకుమ పర్మిషన్ ఇచ్చారు. మీకు పంపించేది మీరు చూసుకుంటారు. ఫిబ్రవరి నెలలో ఇచ్చారు, మీరు వెరిఫై చేసుకోండి. చదువుకోండి. నేను ఇచ్చానండి చెక్కులు, నేను నా చేతుల మీద నేను చెక్కులు ఇచ్చాను. ఫిబ్రవరి అంటున్నారు, నేను ఏ స్టేటస్ లో ఇచ్చాను ఏంటి అనేది అవన్నీ ఇప్పుడు అనవసరం. నేను ఇచ్చా చెక్కులు. మంత్రుల గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు కాబట్టి, కానీ పుల్లారావు గారు మీరు పంపించిన దాంట్లో కూడా లాంచ్డ్ ఇన్ ఫిబ్రవరి పసుపు కుంకుమ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ హెల్ప్ టు లాంచ్ 4,000 రూపాయలు పర్మిషన్ ఇవ్వడానికి ఏప్రిల్ 5 ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇస్ ప్రొవైడెడ్ 10,000 క్యాష్ అండి. కోడ్ ఆఫ్ కాన్ 10,000 ఎంతో పర్మిషన్ ఇచ్చారు ఏప్రిల్ 5. ఫిబ్రవరి ఉంది ఇందులో కూడా మీరు పంపించిన చదివాక, పూర్తిగా చదివాక నాకు చెప్పండి.
ఢిల్లీ హైకోర్టు కేసు సుప్రీం కోర్టులో కూడా ఉన్నది, నిర్ణయం ఇవ్వలేదు. ఓకే ఓకే. ఐ డోంట్ నో హూ ద జెంటిల్మెన్ ఇస్ ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. నా పేరు రాజేష్ అప్పసాని అంటారండి, మీ అంత పెద్దోడిని కాదు కానీ మీ అంత పెద్దోడిని కాదు కానీ నా పేరు రాజేష్ అప్పసాని అంటారు. నేను మీకు చెప్పా ఫిబ్రవరి నెలలో నా చేతి మీద చెక్లు ఇచ్చానని చెప్పా. ఇప్పుడు అందులో ఏముంది, చెక్లు ఎప్పుడు ఇచ్చారని ఉంది? చెక్లు ఎప్పుడు ఇచ్చారని ఉంది? ఇట్స్ ఓకే లేండి, ఇట్స్ ఓకే. మీరు పంపించిన దాంట్లోనే చెక్ ఎప్పుడు ఇచ్చారని ఉంది? నేను చెక్లు ఫిబ్రవరి మాట చెప్పా. రైట్ అండి, రైట్ అప్పసాని గారు. రాజేష్ గారు అంత పర్సనల్ కాబాకండి, కమాండ్ అండి. పెద్ద ఆయన ఏదో అన్నారు, దాని వైస్ యూ టేక్ ఇట్ సీరియస్. మీరే అథారిటీ మాట్లాడతారా? మీరే అథారిటీ మాట్లాడతారా అంట. రైట్ అండి, ఫిబ్రవరి లో చెక్లు ఇచ్చామని చెప్తున్నా, మీరు పంపించిన దాంట్లో కూడా అదే ఉంది కదా. సరే ఓకే అండి. మొత్తంగా పుల్లారావు గారు జస్ట్ దీన్ని వదిలేద్దాము, ఎందుకంటే ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇచ్చారు అనే విషయం అందరికీ తెలిసిందే. అప్పసాని గారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన దాన్ని కంపేర్ చేయడానికి తీసుకున్నదే, కానీ అక్యురేట్ డేట్స్ విషయంలో ఎందుకు ఇంత ఇంత పెద్ద మహాయుద్ధం? ఏమిటంటే, ఇందాక చెప్పింది వెల్ఫేర్ పనిచేస్తుందా చేయదా, అది కదా నేను చెప్పాను ప్రపోజిషన్ మీకు. అంటే అదే, కానీ పుల్లారావు గారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 19-23 కూటమికి 3-5 అనేది వైసీపీకి ఇచ్చారు, అలాగే సిఎన్ఎన్ న్యూస్ సిఎన్ఎన్ అండ్ న్యూస్ 18 19-22 కూటమికి ఇచ్చారు, 5-8 వైసీపీకి ఇచ్చారు. ఏబీపీ అండ్ సి ఓటరు 21-25 వరకు కూటమికి ఇచ్చారు. 0-4 అంటే 0 కూడా రావచ్చు అనేది సి ఓటర్ అండ్ ఏబీపీ చాలా స్ట్రాంగెస్ట్ క్రెడిబిలిటీ సంస్థ. అలాగే టైమ్స్ నౌ అండ్ సిటీజీ 11 కూటమికి ఇచ్చారు, 14 వైసీపీకి ఇచ్చారు. టుడేస్ చాణక్య 22 ఏమో కూటమికి ఇచ్చారు, 3 ఏమో వైసీపీకి ఇచ్చారు. రిపబ్లిక్ టీవీ అండ్ మ్యాట్రిజ్ ఇద్దరు కలిసి చేస్తే 18 కూటమికి ఇచ్చారు, 7 వైసీపీకి ఇచ్చారు. ఇండియా టుడే అండి 21-23 ఇండియా టుడే 21-23 కూటమికి ఇచ్చారు, 2-4 వరకు వైసీపీకి ఇచ్చారు. అంటే దాదాపుగా 1-7 నేషనల్ సర్వేస్ అన్నీ కూటమికి ఇంత స్ట్రాంగ్ ఎడ్జ్ చూపించినాయండి. జనసేన ఈ వీటన్నింటిలో కూడా జనసేన 2-2 జనసేనకి క్లీన్ స్వీప్, అంటే 2 పోటీ చేస్తే 2 ఇచ్చేశారు. బీజేపీ 3-4 పక్కా అని చెప్పేసి ఇచ్చేశారు. అలాగే టీడీపీ విషయం చూసుకుంటే కనుక 11-13, 11-14 వరకు టీడీపీకి కూటమిలో ఇలా షేరు, పార్టీ షేర్ కూడా చూపిస్తున్నారు. అయితే ఇక్కడ చూసిన సర్వే లోకల్ సర్వేలేమో ఈ స్థాయిలో చూపిస్తున్నాయి, అటు నేషనల్ సర్వేలేమో పార్లమెంట్లో ఇంత పెద్ద ఎడ్జ్ చూపిస్తుంది. అంటే ఏ రాష్ట్రంలో జరిగినంత వింత ఇక్కడ జరుగుదని ఎలా చూడాలి? తప్పకుండా ఇది చాలా క్లీన్ ఫైట్ కదా. మిగతా రాష్ట్రాల్లో ఈవేళ ఒరిస్సా, ఆంధ్ర 2 చోట్ల అసెంబ్లీ జరిగినాయి, మిగతా చోట్ల జరగలేదు కదా. ఇది 2 రాష్ట్రాలే, అంటే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ కొంచెం చిన్న రాష్ట్రాలు, అవి వేరే విషయాలు. ఇక్కడ ఒరిస్సా చాలా క్లీన్ ఫైట్ జరిగింది కదా, అసెంబ్లీ కూడా ఉన్నది కదా, ఆంధ్ర కూడా చాలా క్లీన్ ఫైట్. సో ఈ రిజల్ట్స్ కొద్దిగా వేరేగా ఉంటాయి. తర్వాత మీకు పార్లమెంట్ సీట్స్కి 175 సీట్లు కనుక ఈవెన్గా వస్తే మాక్సిమం ఎంపీ సీట్స్ వచ్చేస్తాయి, 20 రావచ్చు, 22 రావచ్చు, 23 రావచ్చు. మీకు ఓటింగ్ పర్సంటేజ్ మీద ఆధారపడి ఉండవు. సో మనం ఏం సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు. నేను కూడా ఈ సర్వే రిజల్ట్స్ నేను కంటెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అది అవ్వచ్చు కరెక్ట్. కానీ నేను కూడా ఒక పొరపాటు చేశానేమో, చాలా పెద్ద పొరపాటు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, దాని మీద ఏంటంటే నాకు ఇప్పుడు వాలంటీర్స్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు ఆయన ఎఫర్ట్ కానీ నేను చెప్తా వచ్చాను, ఎందుకంటే 3 లక్షల మంది ఉన్నారు. లేదా అది ఆ స్టెప్ని వెనక్కి వెళ్ళాను, తప్పు అయిపోతే నేను తప్పు చెప్పాను, తప్పు చెప్పుంటాను ఫైన్, నేర్చుకుంటా, తప్పు అయిపోయింది. వాలంటీర్స్ కూడా మారిపోయారా, ఆ వాలంటీర్స్ ఎఫెక్ట్ లేదా ప్రజల్లో, ఆ ప్రశ్న రావచ్చు. రేపు ఎలక్షన్ రిజల్ట్స్ ఇలాగ వస్తే, మీరు చెప్పిన సర్వేస్ ప్రకారంగా వస్తే వాలంటీర్స్ కూడా ఫెయిల్ అవ్వనట్లెక్కే కదా. అది కూడా నేను 3 లక్షల మంది ఉన్నారు కదా, 50 కుటుంబాలు చూసుకోమన్నారు, 4 సంవత్సరాలు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, రో వారానికి మాట్లాడతారు, రోజుకు మాట్లాడతారు, అలాంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ లేదా. నేను ఉన్నది లేదా చెప్పట్లేదు, ఎందుకంటే మనకి రిజల్ట్స్ రావాలి కదా, కాన్స్టిట్యూన్సీస్ కొంచెం చూడాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు టౌన్ ఎలా జరిగింది, లేకపోతే వేలూరు టౌన్ ఎలా జరిగింది చూస్తే మనకి ఆల్ ఇంపాక్ట్ లేదంటే మాత్రం నేను తప్పకుండా నేను ఒక పెద్ద పొరపాటు ఆలోచించాను, ఎందుకంటే 2-3 లక్షల మంది ఇంపాక్ట్ ఉండదా,
అలాంటి ఏం చేశారు, ఆయన్నే సాబోటాజ్ చేశారా, లేకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ లేదా ఓటర్లతో? అది కూడా పెద్ద అది అది నేను తప్పు చేశానేమో నా క్యాల్కులేషన్ అని ఒప్పుదే చెప్తున్నా. ఐ మే హ్యావ్ మే అంతమంది ఉండగా ఏం ఇంపాక్ట్ ఉండదని నేను అనుకోలేదు, ఉంటుంది అనుకున్నా. మరి అది ఏమైనా అది మరి ఈ సర్వీస్ కరెక్ట్ అవుతాయి లేదనిపిస్తా, సర్వీస్ కరెక్ట్ అవుతాయి పుల్లారావు గారు చెప్పినట్టు వీళ్ళు కంపల్సరీగా వాళ్ళ చేత రాజీనామా చేపించేదానికి చాలా ప్రయత్నించారు. ఇన్ఫాక్ట్ మా ఊర్లో కూడా జరిగితే నేనే వాళ్ళు పిలిచి వద్దు ఆ రిస్క్ తీసుకోబాకండి 10,000 ఇస్తానన్నాడు. ఆ 10,000 ఎఫెక్ట్ చాలా బాగా పనిచేసింది. అండ్ కంపల్సరీ రాజీనామా చేసి వైసీపీకి పనిచేయాలని చెప్పిన దానికి పుల్లారావు గారికి ఆన్సర్ ఇక్కడే వస్తుంది. ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాలంటీర్స్ రాజీనామా చేసి వైసీపీకి పనిచేశారు అనేది మనం చూస్తే పుల్లారావు గారు చెప్పింది 100% కరెక్ట్, అది పని చేయలేదు అనేది 100%. లేదంటే వైసీపీ పార్టీకి చేయాల్సిన ఎలక్షన్ కోసం చేయాల్సినప్పుడు రాజీనామా చేయండి, రేపు గెలవంగానే మళ్ళీ మేము మీకు ఇది ఇస్తాం అన్నప్పుడు అసలు ఎవరు రాజీనామా చేశారు? ఇంకా బెదిరించి కొంతమందిని రాజీనామా చేయించారు, కానీ ఇది ఎప్పుడు వాలంటరీగా వచ్చి అక్కడ రాజీనామా చేసింది దాఖలాలే లేవు మేడం. సో వాట్ సో ఐ బ్యాక్ వాట్ పుల్లారావు గారు ఈ సేయింగ్ ఈస్ కరెక్ట్, బికాస్ గ్రౌండ్ లెవెల్ లో వాలంటీర్స్ వైసీపీ అనుకున్న స్థాయికి అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు మీట్ చేయలేదు అనేది వాస్తవం. పుల్లారావు గారు నేషనల్ సర్వీస్ గురించి మాట్లాడదాం. నేషనల్ సర్వీస్ ఇచ్చిన ఎడ్జ్ ఇక్కడ జరుగుతున్న దాన్ని అసలు ఎలా చూడాలి, అంత పెద్ద వేరియేషన్ ఉంటదంటారా పార్లమెంట్ సీట్లకి అసెంబ్లీ సీట్ల విషయంలో? నేషనల్ సర్వీస్ ఫోకస్ చేసేది ఎంపీస్ మీద ఎక్కువ. అవును, మీరు చూసుంటారు ప్రొఫెసర్ రిజల్ట్స్ కూడా నేషనల్ ఆ ఎంపీస్ దాని మీద పడ్డారు, కానీ ఎమ్మెల్యేస్ మీద ఏం పడలేదు. మన ఆంధ్ర మీద మనం ఎంత పడ్డామంటే మనకు కావాలి కాబట్టి మనం చూస్తున్నాం. అది కూడా నేషనల్ సర్వీస్ ఎంపీస్ మీద ఫోకస్ అవ్వాలి. వాళ్ళకి నరేంద్ర మోడీకి లేకపోతే కాంగ్రెస్ కి 25లో ఎంతమంది వస్తారు, లాస్ట్ టైం 0 వచ్చారు బీజేపీకి. సో దాని మీద ఫోకస్ అవ్వాలి. ఆ సర్వే ప్రకారంగా వాళ్ళకి ఈ ఫిగర్స్ వచ్చినాయి. అది ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వండి సామాజికంగా ఎని ఇప్పుడు ఇది కరెక్ట్ అంటే క్రెడిబిలిటీ ఉన్న సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సీట్లన్నీ కూటమి ఒక రకంగా క్లీన్ స్వీప్ అన్నట్టే ఉందండి. వైసీపీకి కేవలం 2-3 మాత్రమే మెజారిటీ ఆఫ్ ద ఇది చూసుకున్న కంపేర్ చేసుకున్న అంతకుమించి పెద్ద సిఎన్ఎన్ అండ్ న్యూస్ 18 ఒక్కటే 5-8 చూపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే నేనేమంటున్నా అంటే కూటమిలో ఇది ఒక అంటే ఇప్పుడు తెలంగాణలో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ రెండూ కలిపి ఎన్నికలు జరిగితే కనుక బీజేపీ సపరేట్గా లేదంటే మిగతా పార్టీలు సపరేట్గా చూడొచ్చు, కానీ కూటమిలో బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, టీడీపీ అందులో 17 సీట్లు ఉంది, అంటే ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా గెలిసే అవకాశాలు ఉంటాయి. అక్కడ పార్లమెంట్లో ఒకరికి వేద్దాం, ఎమ్మెల్యేకి ఒకరికి వేద్దాం అనే ఇలాంటి వేరియేషన్ ఉండుంటుంది అంటారా? ఉండొచ్చు, కొద్దిగా పార్లమెంట్కి ఎక్కువ వేశారు. అది కొన్ని ఛానల్స్ పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఆ పెద్ద యాంకర్స్ ఎక్స్పీరియన్స్డ్ యాంకర్స్ కూడా అన్నారు వీళ్ళ ఓట్ స్ప్లిట్ అయిపోయిందా అని. నేను అలాగే అనుకోవట్లేదు. నేను ఒకటి ఏం చెప్పాను మీకు, మనకి అందరికీ ఏం తెలుస్తుందంటే ఈ 4వ తారీఖున అసలు వెల్ఫేర్ అంటే పనిచేస్తుందా లేదా, దాంతోపాటు పరిపాలన కావాలా, దాంతోపాటు ఇంకోటి ఏదో కావాలా, అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే నేను చెప్పాను కదా నేను ఫస్ట్ నుంచి వాలంటీర్స్ ఇంపాక్ట్ ఉంటాను, నేను తప్పు అయిపోవచ్చు. అంటే తప్పు ఎందుకు అయిపోయిందంటే అది పనిచేయలేదు. ఇందాక రమ్మారెడ్డి గారు చెప్పింది వాళ్ళే డిఫెక్ట్ అయిపోయారని వారు చెప్పింది నాకు అర్థమైంది, అది కూడా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ మీద. మూడో పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు మీరు చెప్పింది నేషనల్ పాలిటిక్స్కి కొద్దిగా ఎడ్జ్ ఉన్నదా. నేషనల్ మోడీ అంటే బీజేపీకి 1% ఓట్ 5% ఓట్ అనుకోదు. మోడీ అంటే ఒక ఎంఫాటిక్ పాజిటివ్ ఇమేజ్ ఉన్నది ఆయన అంటే ప్రైమ్ మినిస్టర్గా సరిపడతాడు ఇది అది అది. ఇంకో ఫ్యాక్ట్ కూడా మనం మర్చిపోకూడదు, సామాజిక వర్గాలు ఫైట్ కూడా జరిగింది కోస్టల్ డిస్ట్రిక్ట్స్, అది ఎప్పుడూ లేని. నేను కొంచెం క్రూడ్గా మాట్లాడుతున్నాను, క్రూడ్గా అంటే నేను నాకు ఒక అబ్జర్వేషన్ చేస్తున్నాను అంతే, అది క్షమించగలరు. తప్పకుండా పెద్ద సామాజిక వర్గాలు పాలిటిక్స్లో కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో రాజుస్ కమ్మాస్ కాపూస్ వాళ్ళలో ఏమన్నా ఒక యూనిటీ వచ్చిందా, వాళ్ళు పనిచేశారా, ఎప్పుడు చేయలేదు ఇలా, ఏ ఎలక్షన్లో కలిసి పనిచేయరు, ఒకరి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటారు, చాలా ఇంపాక్ట్ ఉంటారు.
ఎందుకంటే మీరు ఎంత సోషల్ ఇంజనీరింగ్ చేసినా ఆ మూడు కమ్యూనిటీస్ బ్రాహ్మణ్ అందరూ కలిసి పని చేస్తే, నేను చేశానని చెప్పట్లేదు, చేస్తే దాని మీద అది ఎదుర్కోవటం కష్టం సామాజికంగా. ఈ డిస్ట్రిక్ట్స్ కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు అని ఆ ఇంపాక్ట్ ఉండవచ్చు. మీరేమంటారు పార్లమెంట్ లోనేమో ఆ స్థాయి చూపిస్తున్నా, మన సర్వేలు ఏమి ఇందాక మీరు చకచకా చదివారు కదా ఒక 20 సర్వేలు, అవేమి మొత్తం వైసీపీకి మొత్తం క్లీన్ ఎట్ చూపిస్తున్నాయి. అసలు మరీ అండి, ఒక సర్వే అయితే ఏదో ఉంది బన్ కన్నా ఏదో వచ్చారు, మొత్తం 174 చూపించారండి వైసీపీకి. ఎందుకు చెప్పారంటే మేడం, మీరు సర్వేలు అన్న దాని గురించి బ్రేక్ అవుతుంది అదే చెప్పాను. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ సర్వేలు మేడం, ఇప్పుడు ఈ సర్వేలు మీడియా సమస్యలు ఎలా అయిపోయినాయంటే, టీడీపీ సర్వేలు, టీడీపీ ఏజెన్సీలు, టీడీపీ ఎల్లో మీడియా ఇట్లా విడిపోయినాయి. సో ఎవరికి అనుకూలంగా, ఎవరికి ఇంతమంది పెద్దల ప్యానెల్ అందరూ చెప్పారు, ఎవరికి అనుకూలంగా ఎవరికి మాట్లాడేటువంటి సర్వేలు కాకుండా రిలయబుల్ సర్వేలు, క్రెడిబిలిటీ ఉన్న సర్వేలు, రికగ్నైజ్డ్ రిప్యూటెడ్ సర్వేలు చెప్తే దాన్ని తీసుకోవాలి మనం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మీరు చెప్పినట్టు వాళ్ళకి ఏమి ఇక్కడేం పనిష్మెంట్ లేదు, ఏది లేదు, ఏది లేదు, ఎవరైనా చెప్పుకోవచ్చు, ఎవరైనా ఒక 170 వస్తాయని చెప్పినాయి. అలా కాదు, అలా కాదు, అలా కాదండి. ఇక్కడ వచ్చేసి వాస్తవంగా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళని, మాకు కూడా రాజకీయ అవగాహన గత దశాబ్దాలుగా మేము చేస్తున్నాము. మేము కూడా చాలా ప్రాంతాలు తిరిగాను, దాదాపు నేను గ్రేటర్ రాయలసీమ అన్ని కాన్స్టిట్యూన్సీలో చాలా వరకు తిరిగాను మేడం. ఈ గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి రిజల్ట్ నేను ఇప్పుడు ఈస్ట్ అటువైపు నేను తిరగలేదు కాబట్టి నాకు దాని గురించి అవగాహన లేదు. ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రెస్పాన్స్ అయితే, పబ్లిక్ లో ఉన్నటువంటి ఆదరణ బట్టి ఖచ్చితంగా కూడా మాకు నేను ఇంత ముందు చెప్పినట్టుగా 110 నుంచి 120 సీట్లకి ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 సీట్స్ కానీ ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ మనకు వస్తున్నాయి, మేము ఫామ్ చేస్తున్నాం గవర్నమెంట్ అనేది నమ్మకం ఉంది. రెండవది వచ్చేసి పార్లమెంట్ విషయానికి వచ్చేటప్పటికి, గతంలో కంటే పార్లమెంట్ మాకు ఒక 2-3 స్థానాలు కానీ నాకు తగ్గే అవకాశం, 4-5 సీట్లు తగ్గచ్చు. ఎందుకు తగ్గచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది అనేది అందరికి కూడా తెలిసిన విషయం. కేంద్రంలో ఎన్డీఏ వస్తున్నప్పుడు ఒక ఓటు అటు ఒక ఓటు తీయాలనుకున్నటువంటి ఎవరైనా న్యూట్రల్ గానీ డైనమాల్ ఉన్నటువంటి వాళ్ళు అటు వేసినప్పుడు మాకు పార్లమెంట్ సీట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏదో మాకు ఆంధ్రప్రదేశ్ లో మాకు కూటమికి వస్తుందని అనుకోవడం అది భ్రమ కలవుతుంది. రెండవది వచ్చేసి ఇక్కడ మీరు చెప్పినటువంటి ఏదో నేషనల్ సర్వేస్ ఏదన్నాయో, నేషనల్ సర్వేస్ కి వాళ్ళకి సర్వే చేయడానికి ఇక్కడ యంత్రాంగం కానీ వాళ్ళకి ఉన్నటువంటి అన్ని కూడా ఇక్కడ సామర్థ్యాలు లేవు. వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా నార్త్ బేస్డ్ కంపెనీలు, ఆ నార్త్ బేస్డ్ ఏజెన్సీస్ వాళ్ళకి అక్కడ సర్వేస్ చేసుకుని దాన్ని యావరేజ్ చేయడం కానీ, ఇప్పుడు మీకు మీకు తెలియదు, ఇక్కడ అందరికీ తెలిసినటువంటి పుల్లారావు గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వీళ్ళందరికీ తెలిసింది ప్రీ పోల్ సర్వే ఉంటుంది, ఎగ్జిట్ పోల్ సర్వే ఉంటుంది, ఒపీనియన్ పోల్ సర్వే ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా మీరు టీవీలో డిబేట్ లో పెట్టి ఒపీనియన్ పోల్ చెప్తే అది కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు మేడం. మేడం చెప్తాను, ఇంకొకటి వచ్చేసి కొంతమంది కాల్స్ ఫోన్ చేస్తారు, వాయిస్ కాల్స్ అడుగుతారు, సో దాన్ని బేస్ చేసుకుని కరెక్ట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. దీనికి ఏంటంటే ఈ సర్వేల్ని గత నెలలుగా సంవత్సరాల కాలంగా కంటిన్యూస్ ప్రాసెస్ లో సర్వే తీసుకుంటూ వచ్చి దాని అన్ని కూడా యావరేజ్ చేసుకుని తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ తీసుకోవాలి. అంతేకాని కాదు, ఒక విషయం నేను సూట్ గా అడుగుతా అండి, ఈ రోజు ఎవరు కూడా ఏ ఎగ్జిట్ పోల్ సర్వేని ఎస్ ఇది ఇప్పుడు ఆనం గారు అన్నట్లు, వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఇది యాక్యురేట్ ఇచ్చిందే అని నమ్మడానికి లేకుండా అయిపోయింది. అంటే నేను ఓపెన్గా అడుగుతున్నా, అంటే వైసీపీ ఆడే గేమ్లు, వైసీపీ ఆడే మైండ్ గేమ్లు, వైసీపీ ఆడే స్ట్రాటజీలు ఏ స్థాయి దాకా వచ్చినాయి అంటే ఎగ్జిట్ పోల్ దగ్గర కూడా ఆ గేమ్ మొదలైంది. మీరు గేమ్ మొదలు పెడితే వీళ్ళు గేమ్ మొదలు పెట్టారు, వాళ్ళు కూడా దాదాపుగా అన్ని సర్వేలు వాళ్ళే వచ్చినాయి, అందులో ఎన్ని నమ్మకం ఎన్ని అపనమ్మకం కూడా వాళ్ళకే తెలీదు. అంటే మీ ఏ గేమ్ వైసీపీ చేస్తే ఆ గేమ్ ఈసారి 24 ఎలక్షన్లో ప్రతిపక్షాలు కూడా పర్ఫెక్ట్గా, మేము కూడా బాణానికి ఏదో ప్రతి బాణం చూస్తాం కదా పాత సినిమాల్లో, అలాంటి ప్రతి బాణం వదిలేరు. లక్ష్మి గారు, మైండ్ గేమ్ ఆడడంలో తెలుగుదేశం పార్టీకి వెనతో పెట్టిన విద్య, వాళ్ళకి వ్యవస్థలను వాడుకోవడంలో కానీ లేదా ఇంకొక మీడియాని కానీ వాడుకోవడంలో కానీ మైండ్ గేమ్ ఆడడంలో కానీ అది వెనతో పెట్టిన విద్య. ఇక్కడ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్లో పెద్దలందరికీ కూడా తెలుసు, ఇంత ముందు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సర్వేల గురించి మీరు మాట్లాడేటప్పుడు అనుకూలంగా వచ్చినప్పుడు ఏమో సర్వేలు రిలయబుల్ అంటారు, మళ్ళీ లేనప్పుడు ఏమో సర్వేలు నమ్మకూడదు అంటారు. ఏ మాటకి ఆ మాట చెప్పగలటువంటి సమర్థత ఉన్నటువంటి, నేను అలా అనట్లేదు, మీరు నమ్ముతున్నారా, మీరు నమ్ముతున్నారా
నేను గట్టిగా నిన్న మీద ఎవరు ఇందాక చెప్పినా చెప్పారు కదా లాస్ట్ లో వెల్కమ్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం అండి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం చేసింది 2019 ఏంది, ఎలక్షన్ ముందు ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు కంటిన్యూస్ గా ఇచ్చాడు. మీరు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల తర్వాత బిర్యానీ పెడతాను లేదా మటన్ కర్రీ పెడతాను చికెన్ కర్రీ పెడతానంటే ఎవరు ఒప్పుకోరు. రెండోది మీ సంక్షేమ పథకాలని మేము పూర్తి స్థాయిలో అందించాము, ఎలాంటి కరప్షన్ లేకుండా, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా, ఎలాంటి దళాలు యాప్స్ లేకుండా నేరుగా ఖాతాల్లోకి అందించినాము అనేటువంటి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. 80 లక్షల కోట్లు అందించామో కూడా 2,70,000 కోట్లు డిబిటీ ద్వారా అందించాము, నాన్ డిబిటీ ద్వారా అందించామని మేము చెప్పుకోగలుగుతున్నాం. రెండోది మీరు అభివృద్ధి కింద తీసుకొస్తే భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మనకు ఏర్పడిన తర్వాత ఏ రోజు రాని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మనము 4 పోర్ట్లు తీసుకొచ్చాము, మరి అది అభివృద్ధి కాదా మీకు కనబడడం లేదా? మరి 10 ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చాము. అదే విధంగా మేము ఇక్కడ చూస్తే 230,000 ఉద్యోగాలు అంటే గ్రామ సచివాలయాలు అయితే మెడికల్ అయితే చాలా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు రెడ్డి గారు రాజకీయ జీవిత చరిత్ర అంతా కూడా ఆయన 230,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. రెడ్డి గారు ఇప్పుడు ఎవరు ఏ పథకాల గురించి పర్మనెంట్ ఉద్యోగం కాకుండా మేము రెడ్డి గారు ఒక విషయం ప్లీజ్, వీళ్ళందరూ కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. అదే అందుకే నేను అన్నాను అంతకు ముందు రెడ్డి గారు అనగానే ఆగేవాడు, ఇప్పుడు ఆగట్లేదు. ఆయన అంతకు ముందు ఆగమంటే ఆగేవాడు. ఒక విషయం ప్లీజ్ వినండి, మీరు వాళ్ళు ప్రశ్న వేసిన తర్వాత సమాధానం చెప్పాలి. ఎస్వేస్ రెడ్డి గారు పథకాల గురించి సమాధానం కాదు, ఏదో సాక్షి తరపున వచ్చి మా క్లాస్ బెక్తున్నట్టు ఉంది. అది నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి నుంచి లేదు, 5 మంది వైఎస్ఆర్సిపి నుంచి పంపి వచ్చేసిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పెట్టుకుని ఎంపీ లేదు ఎమ్మెల్యే లేక అల్లాడుతున్నారు. మాట వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరండి? మీ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరు? ఎస్ఎస్ రెడ్డి గారు మీ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరు? ఎందుకంటే నేను కూడా ఎస్ఎస్ రెడ్డి గారు మీ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరు? వాళ్ళందరితో కూడా కలిసి పనిచేశాము, వాళ్ళందరూ తెలుసు. ఎస్ఎస్ రెడ్డి గారు మీ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరు? ఎస్ఎస్ రెడ్డి గారు వినండి వినండి వినండి, ఎస్ఎస్ రెడ్డి గారు మీ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరు? మీ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరండి? ఒకరిద్దరు మేము తీసుకున్నాము, రాష్ట్రం అంతా మా క్యాండిల్ తీసుకున్నారు. అంటే రాష్ట్రం అంతా మా క్యాండిల్ తీసుకున్నారు, ఒకరిద్దరి గురించి చెప్పొద్దు. ఒకరిద్దరి గురించి మాట్లాడుతున్నారు ఘనవరం ఎమ్మెల్యే క్యాండిడేట్, ఘనవరం ఎమ్మెల్యే క్యాండిడేట్, చీరాల ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈ రోజు 50 సీట్లు 60 సీట్లు సంపాదించుకోగలరు, కానీ మీరు ఫామ్ చేసే పరిస్థితి లేదు, మీకు అధికారం వచ్చే పరిస్థితి లేదు, మీరు గెలిచే పరిస్థితి లేదు, ఇట్లా ఏ మాత్రం సందేహం లేదు. మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎస్వీఎస్ రెడ్డి గారు ఇంకో 48 గంటలు ఉంది. మీ ఫ్రస్ట్రేషన్ బీపీ తెలియజేస్తున్నాయండి, ఇంకా 48 గంటలు ఉంది. కాదండి ఒక విషయం జగన్ కాదు కాదు, ఏ స్థాయిలో అంటే నేను అదే అడుగుతున్నా వెంకటేశ్వర రావు గారు, పుల్లారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పుల్లారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ కి వెళ్లే ముందు మొదలైంది వైసీపీ నాయకులు అసలు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసేస్తున్నాం, టైము డేటు అన్ని ఫిక్స్ అయిపోయినాయి. జ్యోతిష్యాలు అండి, అంటే నేను చూస్తున్నా అండి, జ్యోతిష్యం కూడా నమ్ముతారు మనం అంత ఇందులో, జ్యోతిష్యులు అందరూ ఒకవైపే ఉన్నారు, సర్వేలు ఒకవైపే నడుస్తుంది, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అంటున్నారు, ఇక్కడేమో ఇలా ఉంది. ఇది మైండ్ గేమా లేకపోతే నిజమైన గేమా? ఎగ్జిట్ పోల్స్లో కూడా ఏవి తేలకుండా అసలు అంతుబాటు ఎట్లా, రోగం ఏంటి, దానికి ఏం మందు అనేది అంతుబాటు ఎట్లా? అంటే ఒక సెంటెన్స్ చెప్తున్నా,
నిన్న 7 గంటలకు సాయంకాలం ఢిల్లీలో మల్లికార్జున ఖార్గే మేము ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసేసుకున్నాం అంటున్నాడు. మరి మనం ఏం చెప్పాలి, ఆ సర్వేస్ అన్నీ ఇంకోలాగా వస్తున్నాయి. అది మరి మైండ్ గేమా, వాళ్ళు నమ్ముతున్నారా, అది మనం చెప్పలేము. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఎవరైతే రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళకి హక్కు ఉన్నది, మేమే గెలుస్తాం. ఇందాక వెంకటేశ్వరరావు గారు ఇంతకు ముందు చెప్పాను కదా, అది ఆ సంస్థ పేరు వ్రాప్ అంటండి, WRAP. నేను దానికోసం ఎదుగుతున్నా, WRAP. అండి ఒక ముగ్గురు గెలుస్తారా, అంటే ముగ్గురు నలుగురు గెలుస్తారా అని ఇచ్చారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకొకరు అట్లా ఉంటదండి. వాళ్ళ అలాంటి అందుకే నేను అంది వాళ్ళ గురించి పెద్ద మనం, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను కూడా ఎప్పుడు మొదటి నుంచి వాలంటీర్ సిస్టమ్ అన్న దగ్గర నుంచి కూడా నేను చాలా డిబేట్లలో చాలా 100 సార్లు చెప్పుంటా, ఈ వాలంటీర్లు అనే వాళ్ళని ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఖచ్చితంగా 2024 ఎలక్షన్ కోసమే పెట్టుకున్నారు. ఎలక్షన్ కోసం సృష్టించబడ్డటువంటి అది ఒక వ్యవస్థ అని చెప్పి నేను మొదటి నుంచి ఫ్రమ్ ద డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. అందుకని వాళ్ళని వ్యతిరేకించుకుంటూ మేము వచ్చాం. అదే అప్పుడు పుల్లారావు గారు అదే చెప్పారు. వాళ్ళు కేవలం వాళ్ళు ఏంటంటే, అంటే ఆయన గతంలో అజమ్ చేసింది వాలంటీర్ల వల్ల వైసీపీ వచ్చే అవకాశం ఉంది అన్న దానికి మేబీ అది రాంగ్ అవ్వచ్చు, ఒకవేళ నా తప్పంటే నేను సరిదిద్దుకుంటానని కూడా ఆయన ఓపెన్ గా పెద్ద ఆయన ఓపెన్ గా చెప్పారుగా. ఏ అందుకని అంటుంది, వాళ్ళని పెట్టుకున్నదే ఎలక్షన్ కోసం. తెలివిగా వాళ్ళు ఏంటంటే ఒక 5,000 రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇచ్చి వాళ్ళని జనం మీదకు వదిలేరు. వాళ్ళని కేవలం వాళ్ళంతా ఎలక్షన్ ప్రాసెస్ అని అంటది. 2019 వాలంటీర్లు పెట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళని అడుగుతుంది ఏంటి, ఏ ఊర్లో ఎంత మంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులానికి ఎన్ని ఉన్నాయి, వాళ్ళలో ఏజ్డ్ ఎంత, లేదంటే యంగర్స్ ఎంత, ఇది వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేర్చుకుందది కదా. లేదంటే వాడు పెన్షన్ కదా, వాళ్ళు చెప్పింది ఏంటి వాలంటీర్ దేనికోసం, పాప రాలైన ముసలి వాళ్ళకి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడం కోసం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు 2 రోజులు 3 రోజులు పెన్షన్ పంచుతారు. తర్వాత ఏంటండి, ఏం చేశారు వాళ్ళంతా, ఏంటి వాళ్ళు ఉద్యోగం అంటే చెప్పనండి. అదే అంటే మీరు చెప్పిందండి, వాళ్ళకి 5,000 కూడా గౌరవ వేతనం కింద ఇచ్చాము, ఆ ఒక రోజు పెన్షన్ పంచడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ 1వ తారీఖు వస్తారు. ఎక్కడ చూస్తాం ఇలాంటి వ్యవస్థని, ఒక ప్రభుత్వంలో ఇలాంటి వ్యవస్థను ఎక్కడ చూస్తామా? ఒక వ్యవస్థను పెట్టిన తర్వాత అంటే వాళ్ళు ఒక రోజు అంటే పని చేస్తారంట, రిమైనింగ్ 29 రోజులు మళ్ళీ వాళ్ళు పని చేసుకుని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారంట. ఆశాస్పదం కనిపించట్ల. నేను అప్పుడే చెప్పాను, వీళ్ళని కేవలం ఎలక్షన్ పర్పస్ కే వీళ్ళని వీళ్ళతో ఎలక్షన్ చేస్తున్నారు అని చెప్పాను. ఇవాళ పుల్లారావు గారు అదే దాని గురించే చెప్పారు. మళ్ళీ అది 100% అది కరెక్ట్. అది వాళ్ళని పెట్టుకున్న పర్యవసానమే అది. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎటువంటిదో, యశ్వేశ్వర రెడ్డి గారి పాప మీద ఊగిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు, మేమేమో అది పీకేసాం ఇది పీకేసామని. ఏం పీకారు వీళ్ళు, ఏంటి చేసింది వీళ్ళు, ఏం మాట్లాడితే పంచాము, లక్షల కోట్లు ఇచ్చాము, డిబిటీ నాన్ డిబిటీ. ఏ ఇందాక రాజేష్ గారు అడిగినట్లుగా దాని వల్ల నొక్కితే మన ఎలక్షన్ ముందు దాకా ఎందుకు రాలేదండి, ఇన్ని రోజులు పాప నడుచుకుంటూ వస్తున్నాయి, మన ఇన్ని రోజులు నడుచుకుంటూ వస్తున్నాయా, అంటే కడప నొక్కితే కడప నుంచి శ్రీకాకుళంకి వెళ్తానికి ఇన్ని రోజులు పెట్టిందా, నవ్వుతారండి వాడు అని అంటే. అది ప్రభుత్వం చేసే పని. ఈ సంక్షేమ పథకాలు అనేది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు చేసే పని అదే. ప్రపంచంలో ఏ ప్రదేశంలో ఏ ప్రభుత్వం చేస్తుంది అది, కాకపోతే ఒకసారి ఒక రకంగా ఉంటుంది, ఒకసారి ఒక రకంగా ఉంటుంది. దాన్ని తీసుకొని చెప్తే వీళ్ళు అది కాదు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ, అది ఫెయిల్ అయింది. తర్వాత ఏమంటున్నారు, ఖచ్చితంగా అయితే మేమేదో అమ్మఒడి చేస్తున్నాము, పెద్ద ఎత్తున ఇది అయిపోద్ది అనుకున్నారు. కానీ వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు, ఎందుకంటే ప్రతి దాంట్లో చూడండి ఒకసారి మనం ఎస్సీ చూస్తే ఎక్కడ కూడా ఒక్క పాయింట్ మర్చిపోయాడు ఎస్వీఎస్ రెడ్డి గారు. హైయెస్ట్ గ్రోత్ రేట్ ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం, 16% గ్రోత్ రేటు వరల్డ్ ప్రపంచంలోనే ఏ దేశంలో కానీ ఏ స్టేట్ లో కానీ ఎక్కడా లేని 16% గ్రోత్ రేటు. అతను సరిగ్గా సాక్షి చూడటం లేదు రెడ్డి గారు. రెడ్డి గారు ఈ పాయింట్ మిస్ అయ్యారు, నేను చాలా హర్ట్ అయ్యాను, అది మీరు కొంచెం నోట్ చేసి పెట్టుకోండి. హైయెస్ట్ గ్రోత్ రేట్ మీదే సార్, కంటిన్యూ ప్లీజ్. ఓకే, ఇకపోతే రెడ్డి గారు చెప్తున్నారు, ఎస్ఎస్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, నేను తిరిగాను గ్రేటర్ రాయలసీమలో తిరిగాను అంటాడు. గ్రేటర్ రాయలసీమలో తిరిగితే ఎన్ని ఉన్నాయి అక్కడ, 52 నియోజకవర్గాలు. మరి 120 వచ్చింది నేను ఎట్లా చెప్తాడు, నా మళ్ళీ నమ్మకంగా నేను 120 అని చెప్పాడు. ఆయన తిరిగింది 52 అని చెప్తున్నాడు. 52 ఎన్ని వచ్చాయో చెప్పండి ఒకసారి, ఆయన చెప్పాల్సింది 52 ఎన్ని వచ్చాయో చెప్పాలి. రిమైనింగ్ మాట్లాడుతూ ఇక్కడ వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూడండి ఎట్లా ఉంటుందంటే, మనం ఉన్నటువంటి నేను మాట్లాడుతూ చెప్తా,
నేను మా జిల్లాలో చెప్పా, కర్మ జిల్లాలో నేను చెప్పను. మా జిల్లాలోకి ఎన్ని వస్తాయి ఏంటి అనేది నేను చెప్పుకోవాలి. అట్లా మీరు కూడా మీరు మొత్తం సరే ఒక జిల్లా కాదు రాజస్థాన్ మొత్తం తిరిగారన్నారు. 52 out of 52 మీకు ఎన్ని వస్తాయి, ఏ కూటమి కింద వస్తాయి చెప్పండి, ధైర్యం మీద చెప్పండి. మీరు ఓపెన్ గా అయి కాదు, అట్లా కాకుండా ఊరికే మనం అర్థం ఏదో వచ్చాం కాబట్టి పార్టీ తరఫున వాదించాలి అనేది వద్దండి. ఇవాళ అయిపోయింది, వాదించడం అయిపోయి మనం చేసిన చెప్పుకుంటానని అయిపోయి రేపు ఆగితే ఎల్లుండి వచ్చేది రిజల్ట్, మీ యొక్క ఫలితానానికి నిదర్శనం అది. అట్లా అట్లా మీరు బేరేజ్ చూసుకోండి. అంతేగాని ఇప్పుడు కూడా ఇంకొచ్చేసి మేము ఏదో డీబీటీ నొక్కాము, నాన్ డీబీటీ నొక్కాము, ఏదో ఇచ్చేసాము. ఏమంటే ఏమైంది మీ ఉక్కు కర్మాగారం కడప, కడపలో మీ యొక్క కడపలోనే మీ జిల్లాలోనే పెట్టినటువంటి తిరుపతి ఏమైందండి? మీ నాన్నగారు ఒకసారి శంకుస్థాపన చేశారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేశారు, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత చేశారు. ఏదో చెప్పినారు అభివృద్ధి, అభివృద్ధి అని ఏం అభివృద్ధి చేశారు చెప్పండి మీ కడపలో? అరే అక్కడ ఉన్నటువంటి గండికోట, గండికోటలో 1950 క్రితం నిర్మించినటువంటిది కూడా ఎండిపోయిందంట. మీ గడకారం అది అదేమంటే మేము వచ్చాము వర్షాలు వచ్చేస్తాయి దేవుడు మాపకరణ అని చెప్పారు. మరి మీ గండికోటలో ఉన్నటువంటిది అదే కడుపులో అన్నమయ్య ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయింది. అసలు ప్రాజెక్టే లేకుండా చిన్న ఇంద్రాయి కూడా లేకుండా కొట్టుకుపోయింది. ఇంతవరకు ఇంతవరకు దిక్కులేదండి, ఎట్లా మీరు నేనంటే అది ఏమి ఎంత ఇంతసేపు మీరు మాట్లాడేది ఏంటి? మేమేదో డబ్బులు ఇచ్చేసాము, ఆ డబ్బులు తను బతికేస్తారా జనం? ఇంకేం అవసరం లేదా జనానికి? లక్ష్మి గారు మీకు కడపలో ఉక్కు పరిశ్రమ కనబడదు, గ్రీన్ కో కనబడదు, జిందాల్ కంపెనీలు కనబడవు, ఏవి కనబడగలకి మేడం దాని గురించి మాట్లాడరు. ప్రత్యేక హోదా మరి ఎన్డీఏ ఉంది, కేంద్ర ప్రభుత్వం మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్రత్యేక హోదా గురించి చెప్పలేదు వీళ్ళు. ఒక్క నిమిషం అండి, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారా? ప్రత్యేక హోదా గురించి ఏమైంది చెప్పండి, దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు మీరు మనం ప్రస్తావించలేకపోతున్నారు? వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు నన్ను మాట్లాడమన్నారు, నేను చెప్తాను సమాధానం. ఎస్విఎస్ రెడ్డి గారు, ఎస్విఎస్ రెడ్డి గారు పెట్టుకున్నది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నది పేదలకి సంక్షేమ పథకాలు అందించడం కోసం, వృద్ధులకి మహిళలకి పెన్షన్లు అందించడం కోసం, అవ్వడం ఏదైతే ఉన్నదో వాటిని అందించడం కోసం పెట్టుకున్నా కానీ అబద్ధాలు, అబద్ధాలు. మీరు సరిగ్గా చెప్పటం, మీకు పనిచేయలేదు. ఒక్క నిమిషం, వెంకటరామన్ గారు పల్లారావు గారు చెప్తారు వాలంటీర్ వ్యవస్థ పనిచేయలేదు, అది వాళ్ళే చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ పనిచేయలేదు అంటారు. ఎస్ఎస్ రెడ్డి గారు ఇన్ని వాళ్ళే చెప్తున్నారు, నిజంగా మేము ఎక్కడ కూడా మా స్వార్థానికి వాడుకోవాలని మేము పెట్టలేదండి. కేవలం ప్రజలకి పథకాలు అందించిన కోసమే పెట్టుకున్నాం. లేదంటే ఇంకోటి ఇచ్చేసి ఇక్కడికి వచ్చేప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి క్యాడర్లు ఎవరైతే రాజకీయ నాయకులు క్యాడర్ ఉంటారో వాళ్ళు యాక్టివ్ అయిపోతారండి. ఎక్కడ కూడా సరే ఎమ్మెల్యే గానీ క్యాడర్ గానీ వాళ్ళు పనిచేస్తారు. ఇవన్నీ కూడా అనుకోవడం లేదు, ఇవన్నీ కూడా ఊహలు. ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు ఊహించుకోవడం. వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఎన్నికలు పనిచేయలేరండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు క్యాడర్ యాక్టివ్ అయిపోతాయి, కార్యకర్తలు యాక్టివ్ అయిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళ చైతన్యవంతులు అవుతారు, వాళ్ళు ఓట్లు వేస్తారు. చేయలేదు, మాకు అలాంటి అలవాటు కూడా లేదు. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి, మేము చేసినటువంటి పనులు, మేము ఇచ్చినటువంటి పథకాలు, మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసినటువంటి మంచి పనులు చూసి ఓటు వేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ దశలన్నీ అయిపోయినాయి ఎస్విఎస్ రెడ్డి గారు. అసలు ఇప్పుడు మీ పథకాల గురించి, టీడీపీ పథకాల గురించి, మీ ఇది లేదంటే మీరు మొన్న మీ మేనిఫెస్టో గురించి, వాళ్ళ మేనిఫెస్టో గురించి కూడా అవసరం లేదు. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ అని మాట్లాడుతున్నారు అంటే ఎన్నికలు, ఎన్నికలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన తర్వాత ఇంకా టీడీపీ ఎందుకు చూపించాలి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చూపించారు మేనిఫెస్టో. ఎస్విఎస్ రెడ్డి గారు టీడీపీ మేనిఫెస్టో ప్రతి వైసీపీ సభలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చూపించారు. అదే మేము చూపిస్తున్నాం మీ మేనిఫెస్టోలో ఏమున్నాయో. ఎస్ఎస్ రెడ్డి గారు, ఎస్ఎస్ రెడ్డి గారు మీరు బుల్డోజ్ చేయడం కాదు, కొద్దిగా స్పెసిఫిక్ గా కొన్ని సమాధానాలు చెప్పండి.
మీరు రాయలసీమ మొత్తం పర్యటించున్నారు కదా, గండికోట రిజర్వాయర్లో 5 సంవత్సరాల నాడు నీళ్లు నిలబెట్టారు, 5 సంవత్సరాల నుంచి పులివెందుల నియోజకవర్గానికి కాలువల వ్యవస్థ ఏర్పాటు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వస్తున్న పులివెందుల నియోజకవర్గానికి పిల్లకాలువల వ్యవస్థ ఏర్పాటు చేశారా, కడప జిల్లా 78 నుంచి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్న పులివెందుల నియోజకవర్గానికి కాలువల వ్యవస్థ ఏర్పాటు చేశారా, చేశారా 5 ఏళ్ల కాలంలో పిల్లకాలువల వ్యవస్థ ఏర్పాటు చేశారా? ఒకవేళ మీకు తెలియదంటే తెలియదని చెప్పండి. చాలా ఉన్నాయి, వినండి, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎస్ఎస్ రెడ్డి గారు, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, వినండి. ఎస్ఎస్ రెడ్డి గారు, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, వినండి. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, వినండి. మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతే అంటే ఒక ప్రశ్నకే సమాధానం, ఒక ప్రశ్నకే మీరు ఫ్రస్ట్రేట్ అయితే అంటే ఇంకా చాలా ఉన్నాయి. మీరు క్రాస్ టాక్ చేస్తే కాదు, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీ ప్రాంతానికి సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సంగం బ్యారేజ్ కి మీకు ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అర్థం ఉందా మాట్లాడేది? ఏం సంగం బ్యారేజ్ కి మీకు ఏం సంబంధం? ఇప్పుడు ఆయన ఏం అర్థం లేకుండా నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ మేము తీసుకొని వచ్చాం. కాదండి, ఇద్దరు నెల్లూరు వాళ్ళని ఒక ప్యానెల్ లో పెట్టకూడదు. మీరు కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శంకుస్థాపన చేసి 6 నెలల లోపు శంకుస్థాపన చేస్తే అవునండి, అంటే మీ దగ్గర సమాధానం లేదా? మీ దగ్గర సమాధానం లేదా? సమాధానం చెప్పలేరా మీరు? మీరు సమాధానం చెప్పలేరా? మీరు సమాధానం చెప్పలేరా? అంటే సమాధానం చెప్పలేరా మీరు? మీకు సమాధానం చెప్పగలిగే సామర్థ్యం ఉందా లేదా? మీరు పార్టీ ప్రతినిధిగా వచ్చారు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీకు సమాధానం చెప్పగలిగే సామర్థ్యం ఉందా లేదా? ఆయన 9వ తేదీ ప్రమాణ స్వీకారానికి హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేసుకోవాలా? మీరు అనవసరంగా ఇప్పుడే సజ్జల గారు అన్న ఇంకొక మాట. ఎస్ఎస్ రెడ్డి గారు, నేను స్పెసిఫిక్ గా అడుగుతున్నా, మీకు సమాధానం చెప్పగలరా లేదా? స్పెసిఫిక్ గా అడుగుతున్నా, సమాధానం చెప్పగలరా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేస్తూ, మీరు ఇందాక కడప గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారు కదండి, మీరు ఇందాక కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారు కదా, మీకు అది తెలీదా అని నేను దాని గురించి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో శంకుస్థాపన చేస్తే ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం, 3 ఏళ్లలో పూర్తి చేసి 25,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, పూర్తి చేశారా? 2023 మార్చిలో మళ్ళొకసారి ఎందుకు శంకుస్థాపన చేశారు? 2023 మార్చిలో మళ్ళొకసారి ఎందుకు శంకుస్థాపన చేశారు? అంటే 6 నెలల్లో ఒకసారి, అంటే 5 ఏళ్లలో 2 సార్లు శంకుస్థాపన చేశారు, ఇప్పటికీ ప్రహరీ గోడ కట్టారా? ప్రహరీ ప్లాంట్ వదిలేండి, ప్రహరీ కట్టారా? ఇప్పటికీ మీ హయాంలో పూర్తి చేసి ఇరిగేషన్ కి మీ కేటాయింపులు ఎంత? ఈ 5 ఏళ్లలో బడ్జెట్ లో ఇరిగేషన్ కి మీ కేటాయింపులు ఎంత? మీరు ఖర్చు పెట్టింది ఎంత? ఈ 5 ఏళ్లలో ఇరిగేషన్ కి మీ కేటాయింపులు ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? 5 కోట్ల రూపాయలు గేట్ల మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వక అన్నమయ్య ప్రాజెక్టు పట్టణం పెట్టుకున్నారు మీరు. 2021 నవంబర్ 19 అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇప్పటికి సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాలి? ఏం చెప్పండి, ఏ ప్రాజెక్టులు తెచ్చారు చెప్పండి, చెప్పండి ఏ ప్రాజెక్టులు తెచ్చారు? మీరు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏంటో బడ్జెట్ లో మీ కేటాయింపులు ఎంతో చెప్పండి, మీరు ఖర్చు పెట్టిన ఖర్చు ఎంతో చెప్పండి. ఈ 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ రంగం మీద మీరు పెట్టిన ఖర్చు ఎంతో చెప్పండి. రైట్ అండి, అప్సాని గారు
మీరు లెక్కలు అడిగితే ఇరిగేషన్ గురించో లే సంక్షేమ పథకాల గురించో మళ్ళీ లెక్కలు అడిగితే మళ్ళీ మొదటికే వస్తుంది సినిమా. ఎస్వీఎస్ రెడ్డి గారే కాదు, ఆ వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్న కాడి నుంచి మేము ఆ పార్టీలు తెచ్చాము, ఇన్ని కోర్టులు తెచ్చాము. ఎస్వీఎస్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడి ఇవ్వండి. అంటే వన్ బై వన్ మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి వచ్చింది ఎంతసేపు ఉంటుంది, మేము తెచ్చేసాం కట్టేసాం ఈ గొడవ పడితే ఏమి కట్టారా బాబు అంటే దాన్ని చెప్పరు. తెచ్చాను మీకు కనపడు, అదే సినిమా చూస్తాం. ఇలాంటివన్నీ ఏదో బుద్ధి ఉంటే కనుక కనపడుద్ది, బుద్ధుల గ్రాంట్ లేకపోతే కనపడదు అంటారు. అట్లనే మరి మన గ్రాంట్ లేదు అంటారో ఇలా గ్రాంట్ ఎక్కువ అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన వెంకటరమణ రెడ్డి గారు మీరే కంక్లూడ్ చేయాల్సింది. నేను చెప్తున్నాను నిజంగా మీకు జ్ఞానం ఉంటే, నేను నిజంగా ఫోకస్ మీరు మాట్లాడుతుంది, మీకు నిజంగా జ్ఞానం ఉంటే ఉంటే చెప్పకు అవతల మీరు ఉక్కు ఫ్యాక్టరీ కట్టారా చెప్పు. అవునా చెప్పడానికి ఎస్ఆర్నో కడపలో 90% పూర్తయిన హజ్ హౌస్ పూర్తి చేయాలా మీరు. వెంకటరమణ రెడ్డి గారు, ఎస్వీఎస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, అసలు వెంకటేశ్వరరావు గారు మాట రానే రానివ్వట్లేదు. మీరెవరు మాట్లాడినా చెప్పేది మీకు ఒకటే, మా ఎస్వీఎస్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎందుకండి పాపం ఆయన ఇంకా మీరు ఫ్రస్ట్రేట్ చేస్తారు? ఇప్పుడు మీరు గుచ్చు గుచ్చు అడిగితే ఆయన అడ్డంటే మీరు జోష్ లో ఉన్నట్ట. మేము 100% జోష్ లో ఉన్నాం. ఇప్పుడు నేనేమైనా అడిచానా మాట్లాడినా గెలవబోయేది మాకు నమ్మకం ఉంది, మేము గెలుస్తాము. కాకపోతే ఎస్వీఎస్ రెడ్డి గారు మమ్మల్ని ఒక్క నిమిషం మాట్లాడి భయ్యా, అప్పుడు వరకు నువ్వు మాట్లాడుకోవాలి. వెంకటరమణారెడ్డి గారు, సజ్జలరామకృష్ణారెడ్డి గారు మాట్లాడారని చూద్దాం. సవాల్ చేశారు మీ పార్టీ, కానీ ఇప్పుడు ఈ సర్వేలో మాత్రం వాళ్ళు కలుస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి. మేము ఇంతవరకు ఎప్పుడు ఫలానా వాళ్ళని వీళ్ళని ఓడిస్తామనలే, మాకు పాజిటివ్ మా ప్రచారం. మేము ఇంతవరకు ఎప్పుడు ఫలానా వాళ్ళని వీళ్ళని ఓడిస్తామనలే, మాకు పాజిటివ్ మా ప్రచారం. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని ఓడించి తీరుతామని గతంలో మీరు సవాల్ చేశారు మీ పార్టీ, కానీ ఇప్పుడు ఈ సర్వేలో మాత్రం వాళ్ళు కలుస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి. మేము ఇంతవరకు ఎప్పుడు ఫలానా వాళ్ళని వీళ్ళని ఓడిస్తామనలే మాకు పాజిటివ్ మా ప్రచారం. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని ఓడించి తీరుతామని గతంలో మీరు సవాల్ చేశారు మీ పార్టీ, కానీ ఇప్పుడు ఈ సర్వేలో ఎస్వీఎస్ రెడ్డి గారు నాకు ఎక్కువ ప్రొలాంగ్ గా చెప్పొద్దు, ఒక్క మాట చెప్పండి. ఏంటి సజ్జలరామకృష్ణారెడ్డి గారు ఇక్కడ దాకా వచ్చారండి, పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని, లోకేష్ గారిని ఓడించమని, పలానా వాళ్ళని ఓడించలేదు అంటున్నారు, ఆయనకి తెలియదా? లేకపోతే వై నాట్ 175 ఏంటి మరి? మేడం ఇప్పుడు అదే మీరు తీసుకునే విధానంలో ఉంటారు. ఇప్పుడు కూడా సరే మేము గెలుస్తాము, మేము గెలవాలి, గెలుస్తామని చెప్పుకున్నాం, కానీ మేము ఇప్పుడు కూడా సరే వాళ్ళగా మేము ఓడిస్తాము లేదనుకుంటే వాళ్ళని గెలవనియము, వాళ్ళ అధికారంలో రానియమని చెప్పలేదు. మేము అధికారంలోకి వస్తాము. మేము 175 మేము గెలుస్తాము అంటే ఏమని, మేము చేసినటువంటి పనులు మా మీద నమ్మకం అంతా గెలిపిస్తారని మీకు ఎందుకంటే ఆ పార్టీ తరఫున ఆయన బానే వెనకుండి మొత్తం సోషల్ ఇంజనీరింగ్ పని చేసుకున్నారు కాబట్టి. ఆనంద్ గారు కుప్పం కూడా ఓడిపోతుంది, కుప్పం ఓడిపోతుంది, మంగళగిరి మళ్ళీ ఓడిపోతుంది, అసలు పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఇస్తాము, అసలు మీరు ఇది చేయండి అని చెప్పి చివరి నిమిషం కదా ఎన్నికల కోడ్ కంప్లీట్ అయ్యే వరకు. అవును అవును, ఒక్కరోజు ముందర మేడం ఎన్ని ఎస్వీఎస్ రెడ్డి గారు పాపం మేము ముగ్గురు కానర్ చేస్తే ఏం చెప్తారు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ,
ఒక్క 1 వీక్ బ్యాక్ వెళ్ళిపోండి, విజయవాడలో ఐపాక్ మీటింగ్ లో చెప్పంగానే 151+ అనగానే అందరు అరిశారు. ఆ మీటింగ్ కు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దొంగ వీడియోలు చేసిన అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఫోటోలు సెల్ఫీల్లో వచ్చేసింది. సో మొత్తం ఇప్పుడు ఆయన మోసం చేస్తారని అంటాడు కదా ఎస్విఎస్ రెడ్డి, ఆ వైసీపీ బ్యాచ్ చేసిన వీడియోలంతా ఐపాక్ టీమే. జగన్ మామయ్య అక్కడ వస్తాడు గుర్తుందా మేడం? ఆ జీవితం ఇస్తాం పవన్ జగన్ మామయ్య వస్తాడు. ఇవన్నీ డోపులు. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎవరండి? పవన్ కళ్యాణే తెలియదు. ఇవన్నీ అయిపోయినాయి. వీఆర్రెడ్డి ఫ్యాగెండ్ ఎల్లుండి మొన్న రేపు ఎల్లుండి మార్నింగ్ బై 10 o'clock ఎస్విఎస్ రెడ్డి గారు పాపం డిప్రెషన్ లో పోతారు. అన్న మీరు ధైర్యంగా ఉండండి, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్, నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళొద్దు. మేము మా ఊరు వాళ్ళు, మీరు మీరు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళబాకండి దయచేసి. ఓకే, మీకు ఏ పని ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత మీకు ఏ పని ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను చేసి పెడతాను. ఓకే, ఇంకా దానికన్నా ఏం చెప్పమంటావు? మీకు మీకు ఫోన్ చేసే అవసరం రాదు. మీరు మాకు ఫోన్ చేసే అవసరమా లేదు? మీరు మళ్ళీ మా పార్టీ ఫోన్ రాదు. ఎస్విఎస్ రెడ్డి గారు, ఆనంద్ గారు అన్న మాట బ్రేక్ అయింది, ఒకసారి వినండి. ఎస్విఎస్ రెడ్డి గారు ఇంకా అంత మాట ఏంటంటే ఉన్నదే ఉన్నదే చెప్పేది, తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు మిగలరు, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ ఇంకో పార్టీకి వెళ్ళిపోయేటువంటి జొమాటోలో 2 దోశలు పంపిస్తా, మసాలా దోశలు బాగా తినండి, నా బాగా కలిసిపోయారు మీరా? ఆనం గారు మీరే వైసీపీలోకి వెళ్తారు అంటున్నారు రిజల్ట్ తర్వాత. వాళ్ళ ఆన వాళ్ళు అంటే నెల్లూరులో బ్రాండ్ ఉంది, ఎందుకంటే అంత స్థాయి నాది కాదు. కాకపోతే వాళ్ళకు ఉన్న స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి లింక్స్ ఉంటాయి కదా, అది ఆనం గారు. ఎందుకంటే రాజకీయ 1 మినిట్. సో మొత్తానికి ఈ నవ్వులు ఇంకొక 48 గంటల పాటు అందరికి అలాగే ఉండాలి. ఆ తర్వాత ఎవరు ముఖాలు వాడిపోతే ఎవరు ముఖాలు నవ్వుతూ ఉండే చూడాలి. చెప్పండి, మేము ఎప్పుడు కోరుకుంటున్నానంటే ఈ నవ్వులు అనేది పర్యావరణం కోరుకునే జనసేన పార్టీ, ఇదే ఈ పార్టీ కాదు మా ఆలోచన రాజకీయాలు. ఎస్, ఆయన ఎస్ఎస్ రెడ్డి గారు కోరుకున్నట్టుగానే ఒకవేళ వాళ్ళు నిజంగా వచ్చినా గానీ మేము నవ్వుతూ ఉంటాం. ఇలా జనం ఇష్టం అండి, ప్రజాస్వామ్యంలో మనం సేవ చేద్దామని పెట్టుకుంటే పార్టీ రాజకీయ పార్టీ. అరే నీ పార్టీ కంటే వీళ్ళు బెటర్ అని తీర్పిచ్చారు, ప్రజలు స్వాగతిస్తాం, ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. అసలు ప్రతిపక్ష పాత్ర పెద్ద కష్టం అండి, అధికారంలో ఉండి ఏమైనా చేయొచ్చు, ప్రతిపక్ష పాత్ర అనేదే కష్టం. ఆ ప్రతిపక్ష పాత్రకే ఉండాలి. సో అందుకని చెప్పేసండి మేమేంటంటే, అందుకే మీరు అప్పటి నుంచి ఒకే మంత్రం పాటిస్తున్నారు. వన్ సెకండ్ ఇప్పుడు తటాస్తి ఈ రోజు కాదన్న, చెప్పాల్సింది 3వ తేదీ ఎలక్షన్ కౌంటింగ్, ఎలక్షన్ రోజు పోలింగ్ రోజు తటాస్తి చెప్పాలా? అన్ని డబ్బాల్లో ఓట్లు వేసేసినారు, ఇప్పుడు నువ్వు తటాస్తన్నాడేం కాదులే. సో ఆ మళ్ళీ
ఆ హోప్ పెట్టుకుంటామేమో, నేను తదాస్తు అన్నాను, ఈ డబ్బాలు మారిపోయినాయి అన్నయ్య చెప్పిన దానికి. ప్రశాంతంగా ఉండండి మేడం గారు, మేడం గుడికి పోవాలి. వైసీపీ పార్టీ చేసుకున్న అదృష్టం ఏంటంటే, వైసీపీ పార్టీ వైఫల్యాలని తప్పొప్పుల్ని ప్రస్తావన రానికుండా సమర్థంగా మిగిలిన వాళ్ళని బుల్డోజ్ చేసేసేట్టు మాట్లాడగలిగే ఎస్ఎస్ రెడ్డి గారు లాంటి సూసైడల్ ఆర్మీని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసుకున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళని గొంతెత్తనీరు, మిగిలిన వాళ్ళ మాట ఏర్లోకి వెళ్ళనివ్వరు. అంటే సమర్థంగా వాళ్ళ వాయిస్ అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక డెకేడ్గా అది వైసీపీ పార్టీ చేసుకున్న అదృష్టం. అదృష్టం అంటే అంతే, అదే కదా ప్లస్ అవి కూడా చూడాలి కదా. ఎనీవే థ్యాంక్ యూ అండి ఎస్వీఎస్ రెడ్డి గారు, మీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. వెంకటరమణారెడ్డి గారు థ్యాంక్ యూ, వెంకటేశ్వరరావు గారు, వెంటపాటి పుల్లారావు గారు, అప్సన్ రాజేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. మరొక్క 48 గంటలు ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎగ్జిట్ పోల్స్ను చూసి కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి ఈరోజు మీడియా సంస్థలది కూడా అయింది. అనేక రకాలుగా కనబడుతున్న ఈ సంస్థల్లో మహాన్యూస్ ఒక క్రెడిబిలిటీగా ఒక విలువలను పాటించే విధంగా ఇదే యాక్యురేట్ అని ఇది అబద్ధం అని మేము చెప్పట్లేదు. వచ్చిన రెండు వర్షన్స్ ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మహాన్యూస్ చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా 48 గంటల తర్వాత జరిగే అవకాశాలు ఉంటుంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నేషనల్ ఎగ్జిట్ పోల్స్ మీదే ఒక రకంగా అందరి హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో మైండ్ గేమ్ జరిగినట్టే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్లో కూడా మైండ్ గేమ్ జరిగింది అనేది అందరికీ కనబడుతున్న, అందరి కళ్ళకి కనబడుతున్న, వినబడుతున్న వాస్తవం. కాబట్టి నేషనల్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూటమికే ఎడ్జ్ చూపిస్తున్నాయి. పార్లమెంట్ సీట్ విషయంలో, అసెంబ్లీ సీట్లలో కూడా కాదు, యాక్యురేట్గా మహాన్యూస్ చెప్తున్నది మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాము. ఈరోజు కూడా అలా చూపించాము. 48 గంటల తరువాత పరిస్థితి ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇదే యాక్యురేట్, ఇది అబద్ధం అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పట్లేదు.